మహాపరిశుద్ధుడా, మహోన్నతుడ, సర్వోన్నతుడ, సర్వశక్తిమంతుడ, సర్వాధికారి నాయన యేసయ్య, మీ బంగారు పాదాలకు వందనాలు, నమస్కారములు, స్తుతులు, స్తోత్రములు నాయన. అయ్యా, గడిచిన కాలం అంతటిలో ప్రభు అయ్యా తండ్రి మీ దయా మీ కాపుదల ప్రభు అయ్యా మా పైన అయినా దేవ మెండుగా ఉంచి ప్రభు అనాయన ఇదిగో దేవ మరొక నాయన తండ్రి నూతన దినాన్ని మాకు అనుగ్రహించి దినమంతా కాచి కాపాడి ప్రభు అయ్యా ఇదిగో ప్రభు అనాయన ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభు ఈ రీతిగా మేము కూడుకోవడానికి దేవా అయా మీ సన్నిధిలో ప్రభు నాయన ఆత్మీయ తండ్రి గారిని ప్రభు నాయన ఈ రీతిగా మీరు వాడుకుంటూ ప్రభు మా అందరితో మీరు మాట్లాడుచున్న విధానాన్ని బట్టి వందనాలు ప్రభు. ఇదిగో దేవా ఈ సాయంకాల సమయంలో ప్రభు నాయన ఇదిగో ప్రభు ఈ యొక్క నాయన దేవ మీటింగ్ ను ప్రారంభించుకోవచ్చుంటదా దేవా అయ్యా పాటల ద్వారా మీరు మహిమను పొందండి ప్రభు అయ్యా ఎంతో మంది కొత్త వారు జాయిన్ అవుతున్నారు ప్రభు అయ్యా దేవ తండ్రి మీరు సహాయం చేయండి ప్రభు ప్రతి ఒక్కరితో ప్రభు మీరు మాట్లాడండి ప్రభు మేము ఏమేమి నేర్చుకోవలసి ఉన్నదో ప్రభు నాయన ఏమేమి విడిచిపెట్టవలసి ఉన్నదో దేవా అవన్నీ కూడా ప్రభు నాయన పాస్టర్ గారు ఎంతో బాగా నాయన అయ్యగారు మాకు వివరిస్తున్నారు ప్రభు బోధిస్తున్నారు నాయన మీరు ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి వందనాలు ప్రభు అయ్యా ఇంకను మీరు అభిషేకించుకోనండి ప్రభు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రభు స్వస్థతని ఇవ్వండి ప్రభు అయ్యా ఈ మీటింగ్ లో ఎంత మంది అయితే జాయిన్ అవుతున్నారో ప్రభు అయ్యా ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడి బలపరిచి ప్రభు అయ్యా పాటల ద్వారా ప్రభు క్విజ్ ద్వారా ప్రభు నాయన వాక్యం నేర్చుకోవటం ద్వారా నాయన సమస్తంలో మీరే మహిమను పొందాలని ప్రభు అయ్యా వేడుకుంచు ప్రారంభం నుంచి ముగింపు వరకు కూడా ప్రభు మీరు తోడుగా ఉండి నాయన ఈ యొక్క మీటింగ్ అంతటినీ ప్రభు మీరు దీవించి మహిమను పొందమని నాయన పాస్టర్ గారిని నాయన దేవ జ్ఞాపకం చేసుకోమని మంచి స్వరాన్ని నాయన దేవ స్వరపేటికి ముట్టండి ప్రభు అయ్యా మంచి ఆరోగ్యాన్ని మీరు దయచేసి ప్రభు మీ నా మహిమార్థమే వాడుకోండి మా అందరితో ఈ దినమైన ఈ సాయంకాలం మీరు మాట్లాడి మహిమను పొందమని యేసునామం అడుగుచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ ఆమేన్. అమ్మ మీ పావని గారు మీ మొబైల్ ఫోన్ ఇలాగా మీ తలకి ఎదురుగా ఉండేటట్లుగా పెట్టండి అంటే ఆ మొబైల్ ఫోన్ కింద చిన్న ఏదైనా వస్తువు పెట్టండి అమ్మ ఒక చిన్న ఒక పుస్తకాలు కానీ ఒక చిన్న స్టూల్ కానీ పెడితే అది మీకు ఎదురుగా ఉంటది అన్నమాట అప్పుడు ఎఫెక్టివ్ ఉంటది అమ్మా. ఓకే రైట్. మరి పిల్లలు జాయ్ పిపిటి షేర్ చేస్తారా? పిపిటి షేర్ చేసి మీరు పాడతారా? ందుండముతో నన్నాదరిందు తోడయుందు కర్రదండముతో నన్నాదరిందు నా శత్రువు
విజ
విధేయత చూపుమా మేల్కొనుమా ఆలకించుమా విధేయత చూపుమా చెడ్డ బోధలను అనుసరించిన వారి వలే పెర్గములో నీ ఉండకుమా చెడ్డ బోధలను అనుసరించిన వారి వలే పెర్గములో నీ ఉండకుమా మనసు మార్చుకొని మన్నాను భుజించు క్రొత్త పేరును కలిగి ఉండుమా మనసు మార్చుకొని మన్నాను భుజించు క్రొత్త పేరును కలిగి ఉండుమా మేల్కొనుమా ఆలకించుమా చూపుమా అబద్ధ ప్రవచనకు చోటు నీచిన తుయ కైరలాని ఉండకుమా అబద్ధ ప్రవచనకు చోటు నీచిన తుయ కైరలాని ఉండకుమా కలిగిన దానిని పట్టుకొనుమా వేకువ చుక్కను పొందుమా కలిగిన దానిని పట్టుకొనుమా వేకువ చుక్కను పొందుమా విధేయత చూపుమా పేరుకు మాత్రమే దీవికు సాధిసులామృతుడవ్వకుమా పేరుకు మాత్రమే దీవికు సాధిసులామృతుడవ్వకుమా జీవవాక్యమును గైకొనుచు జీవ గ్రంథముల పేరు పొందుమా జీవ వాక్యమును గైకొనుచు జీవ గ్రంథముల పేరు పొందుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విజేయత చూపుమా ఓర్పును కలిగి వాక్యము గైకొను ఫిలదెల్ఫియలా నీ ఉండుమా ఓర్పును కలిగి వాక్యము గైకొను ఫిలదెల్ఫియలా నీ ఉండుమా కలిగిన కిరీటమును నీవు గట్టిగాను పట్టుకొనుమా కలిగిన కిరీటమును నీవు గట్టిగాను పట్టుకొనుమా మేల్కొనుమా ఆలకించుమా జయకొనుమా విధేయత చూపుమా భూమి వేయబడుల వదోగియాలనులు వెచ్చగా నీ ఉండకుమా భూమి వేయబడుల వదోగియాలనులు వెచ్చగా నీ ఉండకుమా స్వరము విని తలుపులు తెరచి ఆయనతో భుజించుమా స్వరము విని తలుపులు తెరచి ఆయనతో భుజించుమా మేల్కొనుమా ఆలకించుమా కైకొనుమా విధేయత చూపుమా సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం
ఏది నీ గమ్యం రాబోతున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు మేల్కొను మా ఆలకించు జైకొను మా విజేయత చూపు మా మేల్కొను మా ఆలకించు మా జైకొను మా విజేయత చూపు మా హల్లెలూయా హల్లెలూయా మరి ఆందారు సార్ ప్రైజ్ లర్డ్ సార్ పల్లవిని తో పాడించండి పల్లవ మాత్రమే ఒక్కొక్కటి మీరు మీరు ఇక్కడ మెంబర్స్ తో ఓకే సార్ ఒక్కొక్కరితో పాడించండి వాళ్ళని అన్మ్యూట్ చేయండి వాళ్ళని అడగండి అంటే ఒక్కొక్కరిని అడిగి వాళ్ళతో కేవలం పల్లవే అలాగే సార్ చెప్పండి ముందే వాళ్ళ పేరు అనౌన్స్ చేయండి అక్క 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 కల్పన అక్క పాడతారు సార్ ఎస్ పల్లవ వరకే అలాగే పల్లవ పాడించండి సంగమా క్రైస్తవ సంగమా ఇటువైపు ఈ పయనం ఏది నీ గమ్యం సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం రాబోవుచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు మేల్కొను మా ఆలకించుమా గైకొను మా విధేయత చూపుమా మేల్కొను మా ఆలకించుమా గైకొను మా విధేయత చూపుమా నెక్స్ట్ నెక్స్ట్ ఎవరండి హాషం గారు పాడతారట ఓకే అదే సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం చూన్ మార్పైంది మరొకసారి వినాలి ఎటువైపు నీ పయనం ఒకసారి ఇక్కడ పాడాలి ఓకే మళ్ళీ ట్రై చేస్తా క్రైస్తవమా సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం మా ఉండు వద్దు వద్దు చూన్ మారిపోతుంది ఓకే మళ్ళీ నేర్చుకోవాలి అమ్మా మీరు మీరు పాడమ్మా ఆశీర్వాదం గారు అమ్మా మీ పేరు మర్చిపోయారు జమీమా మైక్ ఆన్ చేసుకోమ్మా మైక్ ఆన్ చేసుకొని జస్ట్ పల్లవి వరకేనమ్మా పల్లవి మైక్ ఆన్ చేశారా ఓకే పల్లవి వరకు పాడం పల్లవి అప్పుడప్పుడు విన్నా నాకు ఇంకా నేర్చుకున్నాక పాడతాం ఓకే సరే అమ్మ పావని గారు మీరు ట్రై చేయండి అమ్మ మైక్ ఆన్ చేసుకోండి రేపు చూస్తానా ఇక నేను ఇంకా పాట ఈ రోజే విన్నాను విన్నారా ఓకే ఓకే విజయం గారు మీరు ట్రై చేస్తారా మైక్ ఆన్ చేసుకోండి అమ్మా అవుతా మీరు నేర్చుకున్నారా ఏమైనా మైక్ ఆన్ చేయండి ఇందాక నేను చెప్పినట్టుగా అబ్బాయి అన్మ్యూట్ మై సెల్ ఫోన్స్ ఉంటారు చూడండి అదో మా అయితే మై మ్యూట్ అది అలా సంగమా క్రైస్తవ సంగమా ఎటువై
నీ పయనం ఏది నీ గమ్యం రాబోచున్నాడు నీ ప్రియుడు యేసు పిలిచేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు పాలకించుమా విధేయత చూపుమా పాడారు సభలు పాడదాం తర్వాత శాంతి నువ్వేం ట్రై చేస్తావా శాంతి ట్రై చేయమ్మా సంగమా ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం రాబోచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు రాబోచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు మేల్కొనుమా ఆలకించుమా కైకొనుమా విధేయత చూపుమా సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం వెరీ గుడ్ అమ్మా ఝాన్సీ గారు మీ పాటే ఇది మరి మీ ఇంట్లోంచి వచ్చింది అమ్మా పాడాలి మీరు పాడాలి నేర్చుకున్నారా ఒకసారి మరోసారి మైక్ ఆన్ చేసుకోండి అమ్మా అన్మ్యూట్ చేయండి మళ్ళీ మైక్ ఓకే పాడనమ్మా పాడలేనండి ఇంకా రాదు నాకు ఇన్ని సార్లు రోజు పాడిస్తున్నాం మనం ఒకసారి ఒకసారి నేర్చుకుందాం సుదర్శన్ గారు ఏమైనా మీకు అలవాటు రాగం కుదిరిందా మీకు సుదర్శన్ గారు ఓకే సరే మరి ప్రతిరోజు మనం ఆనంద్ గారు పాడుతున్నారు దాన్ని మనం నేర్చుకోవడం కోసమే అమ్మా నిర్మలమ్మ ఈ పాట ఈ పల్లవి ఏమైనా పాడగలరా మీరు అన్నా లేదన్నా కాలేదా ఒకసారి అందరూ ఇప్పుడు మీరు పాడాలి రేపు పాడాలి కాబట్టి ఒకసారి నేర్చుకోండి ఒక పల్లవి ఒక చరణం పాడతారు ఆనంద్ గారు ఓకే సార్ పల్లవి ఒక చరణం పాడండి అలాగే సార్ అలాగే అందరు నేర్చుకోండి మీరు తిరిగి పాడాలి అనే ఉద్దేశంతో నేర్చుకోండి జాగ్రత్తగా సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం సంగమా క్రైస్తవ సంగమా ఎటువైపు నీ పయనం ఏది నీ గమ్యం రాబోచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు రాబోచున్నాడు నీ ప్రియుడు యేసు విచ్చేయుచున్నాడు నీ వరుడు క్రీస్తు మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విధేయత చూపుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విధేయత చూపుమా మొదటి ప్రేమను వదిలిన ఎఫెసులా పడిపోకుమా నా సంగమా
మొదటి ప్రేమను వదిలిన ఎఫెసులా పడిపోకుమా నా సంగమా మారు మనసును కలిగి ఉండుమా జీవ వృక్ష ఫలములు పొందుమా మారు మనసును కలిగి ఉండుమా జీవ వృక్ష ఫలములు పొందుమా మేల్కొనుమా ఆలకించుమా గైకొనుమా విధేయత చూపుమా వినిపించ సార్ వినిపించట్లేదు సార్ ఓకే రేపు అందరూ పల్లవి చరణం పాడడానికి ప్రయత్నం చేయండి ఈ వీడియో చూడండి ఇప్పుడు వీడియోస్ అన్ని మనం రోజు పోస్ట్ చేస్తాం కదా మీరు ఏ వీడియో చేసినా స్టార్టింగ్ లో ఉంటాయి ఈ పాటలు ప్రతి వీడియో కూడా కాబట్టి మీరు ఈ పాట నేర్చుకోండి ఎందుకంటే లాస్ట్ యేసు ప్రభు రాబోతున్నాడు త్వరలో వచ్చేస్తున్నాడు ఈ పాట రోజు మన ఫ్యామిలీ ప్రేయర్ లో పాడుకోవాలి మరి ఝాన్సీ గారి పాప సరోజినిలో ముందుగా ఆ పాట పెట్టాడు దేవుడు తర్వాత అది ఆనంద్ గారు ట్యూన్ చేశారు ఆ లిరిక్ కూడా ఎన్హాన్స్ చేశారు మనమందరూ పాడుకుంటున్నాం దేవుడు వింటున్నాడు కదా మనమందరూ కూడా పాడుతున్నాం మిగతా ఆవిడ కూడా వింటున్నారు కనుక ఈ పాట మనం అందరూ కలిసి మన ఒక్కొక్క ఫ్యామిలీ కూడా ఏడు చరణాలు కూడా పాడిస్తాను నేను ఒక్కొక్క రోజు కనుక దయచేసి అంత నేర్చుకోండి ఈ వీడియో చూడండి నైట్ టైం నేను అప్లోడ్ చేస్తాను అప్లోడ్ చేసిన తర్వాత ఈ వీడియో చూసి ఒకసారి మళ్ళీ ట్రై చేయండి ఓకే రైట్ మరి మనం క్విజ్ ఒక నాలుగు క్వశ్చన్స్ మాత్రమే ఉన్నాయి ఒకసారి నేను క్యాన్సిల్ స్పాట్ లైట్ విత్ ద హోస్ట్ ఓకే ఓకే ఇప్పుడు మ్యూట్ టాప్ ఓకే రైట్ ఓకే నేను అన్మ్యూట్ చేస్తాను మిమ్మల్ని మిమ్మల్ని మీరు అన్మ్యూట్ చేసుకోకుండా నేను చెక్ మార్క్ తీసేసాను నేను ఒక్కొక్కరిని అడుగుతాను అంటే తెలిసిన వాళ్ళు చేయొద్దండి చేస్తున్నాడు అడుగుతాను మాక్సిమం ఒకడే కాకుండా అందరితో కూడా సమాధానం చెప్పడానికి ట్రై చేద్దాం ఓకే అండి అమ్మా నిర్మలమ్మ మీరు మరి వీడియోకి ఆన్ చేస్తారా ఓకే అమ్మ ఝాన్సీ గారు మీరు కూడా వీడియో ఆన్ చేయండి ఝాన్సీ గారు చీకట్లో ఉన్నట్టున్నారు ఓకే రైట్ చూడండి ఎవరు శాంతమూర్తి అన్నయ్య వచ్చినట్టున్నారు లేదా ఓకే ఓకే వచ్చిందండి చూస్తు కనిపిస్తుందా మీ దాంట్లో డిస్ప్లే అయ్యిందా అబ్రహాము ఒక ప్రవక్త అని రాజైన అభిమేలకు చెప్పింది ఎవరు అంటే 20 ప్రస్తుత ఆది కాండం 20 అధ్యాయం ఉన్నాం కదండి మనం వరుసగా వన్ బై వన్ వెళ్తున్నాం ఒక్కొక్క అధ్యాయం నేర్చుకుంటూ వెళ్తున్నాం ఆది కాండం 20 అధ్యాయంలో చదివితే మీకు తెలుస్తుంది అబ్రహాము ఒక ప్రవక్త అని రాజైన అభిమేలకు చెప్పింది ఎవరు అభిమేలకు సేవకులా సారా చెప్పిందా దేవుడు చెప్పాడా చెయ్యి చూపిస్తే మీ మైక్ ఆన్ చేస్తాను పాస్టర్ గారు చెప్పమ్మా ఇక్కడ చదువుతున్నాను చదువు 20:17 అబ్రహాము దేవుని ప్రార్థింపగా దేవుడు అభిమేలకు అతని భార్యను అతని దాసులను బాగు చేసిన వారి పిల్లలకు అనేది ఏలే అనగా అబ్రహాము భార్య అయిన శారాను గురించి దేవుడు అభిమేలకు ఇంటిలో ప్రతికర్మను మూసివేసి అదేనా అయ్యో టైం వేస్ట్ అయిపోయింది ఆనంద్ గారు చెప్పండి మైక్ ఆన్ చేసుకోండి సార్ 20:7 ఉంది సార్ చదవండి కాబట్టి ఆ మనిషిని భార్యను తిరిగి అతనికి అప్పగించుము అతడు ప్రవక్త అతడు నీ కొరకు ప్రార్థన చేయను నీవు బ్రతుకుదువు వండర్ఫుల్ చెప్పండి కొడదామండి వండర్ఫుల్ ప్రైజ్ అబ్రహాము ఒక ప్రవక్త అని దేవుడు చెప్పాడు కనుక అబ్రహాము ప్రార్థన చేసినప్పుడు దేవుడు
ఇతర ఇతర జీవితాల్లో దేవుని కార్యాలు జరుగుతున్నాయి కదండి. ఒక విషయం ఇందులో నేను నేర్చుకున్నా అంటే ఆ మాట దేవుడు నా కోసం చెప్పినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఏ ప్రజలారా, షాలేము నా ప్రవక్త, షాలేం మీకోసం ప్రార్థన చేస్తే మీరు బాగుపడతారు అని ప్రజలతో దేవుడు నా కోసం చెప్పినట్టుగా ఫీల్ అవుతున్నాను. ఇప్పుడు ప్రార్థన చేయడానికి ధైర్యం వచ్చింది నాకు. ఈ మాట నన్ను మరింత ప్రోత్సహిస్తుంది. ఎస్, దేవుడు నేను ప్రార్థన చేస్తే ఇతరులు దీవిస్తా అని చెప్తున్నాడు, కాబట్టి నేను ప్రార్థన చేస్తా యేసు నామములో, అంతే కదండి. కాబట్టి ఇక్కడ అబ్రహాము ఆశీర్వాదం ప్రతి ఒక్కరి మీద ఉంది. ఆనాడు అబ్రహాము ఎలాగైతే దేవునికి మనుషులకి మధ్యలో ప్రవక్తగా ఉన్నాడో, మనము కూడా రాజులైన యాజక సమూహం కదండి. మనం కూడా ప్రవచించు వారు. ఇప్పుడు 14వ అధ్యాయం 1 కొరింథీ పత్రిక 14వ అధ్యాయంలో ప్రతి ఒక్కరు ప్రవచించు వరమును, ప్రవచన వరమును అపేక్షించండి అధికంగా కదండి. ప్రవచించువాడు దేవుని పక్షంగా మనుషులతో మాట్లాడుతున్నాడు కదండి. హెచ్చరిక, క్షేమాభివృద్ధి, ఆదరణ కలిగినట్టు ప్రవచించువాడు మాట్లాడతాడు. కనుక మనం దేవుని మాటతో హెచ్చరిక చేసిన, క్షేమాభివృద్ధి కలిగి చేసే మాటలు పలికిన, ఆదరణ కలిగించే మాటలు పలికిన మనం దేవుని ప్రవక్తలుగా ఉన్నాము. మనం దేవుని ప్రవక్తలము. ఆ రోజు అబ్రహాము ఎలాగైతే దేవుని ప్రవక్తగా వ్యవహరించాడో, ఈ రోజు యేసు క్రీస్తు రక్తంలో కడగబడిన ప్రతి ఒక్కరు కూడా దేవుని ప్రవక్తలే. కాబట్టి మనం ప్రార్థన చేసినప్పుడు మన ఇరుగు పొరుగు వారికి ప్రతి ఒక్కరికి దేవుడు మేలు చేస్తాడు. ఈ మాటలు మర్చిపోకండి. మీరు ఎవరి కోసం ప్రార్థన చేసినప్పుడు ఈ వాక్యం జ్ఞాపకం చేసుకోండి. ఓకే అండి. ఓకే, తర్వాత ఆదికాండం 20వ అధ్యాయంలో ఎవరు ఎవరి ఎడల చేయరాని కార్యాలు చేశారు? ఆదికాండం 20వ అధ్యాయంలో ఎవరు ఎవరి ఎడల చేయరాని కార్యాలు చేశారు? పావని గారు చెప్పండి అమ్మా, మైక్ ఆన్ చేసుకోవాలమ్మా. పావని గారు మైక్ ఆన్ చేసుకోవాలి అమ్మా, చెప్పండి. అబీమెలెకు అబ్రహామును పిలిపించి, నీవు మాకు చేసిన పని ఏమిటి? నీవు నా మీదకి, రాజ్యం మీదకి మహాపాతకము తెప్పించినట్లు నేను నీ ఎడల చేసిన పాపం ఏమిటి? చేయరాని కార్యములు నాకు చేసేవని అతనితో చెప్పింది. అయితే ఇప్పుడు ఎవరు ఎవరి ఎడల చేశారమ్మా? ఎవరు ఎవరి ఎడల చేయరాని కార్యాలు చేశారు? దాని మీ వాక్య ఆ వాక్యం చదివే దాన్ని బట్టి చెప్పండి. అబ్రహాంను పిలిపించి అబీమెలెకు చెప్తున్నారు చేయరాని కార్యాలు. చేయరాని కార్యాలు ఎవరు చేశారు? అబీమెలెకు చేశాడా, అబ్రహాం చేశాడా? అబ్రహామును పిలిపించి అబీమెలెకు చెప్తున్నారయ్యా. చెప్పడం కాదమ్మా, చేసింది ఎవరు? చేసింది. అదే మరి బైబిల్ చదివేటప్పుడు మనం చదివేసుకుంటున్నాం. అబ్రహాము చేయరాని కార్యాలు చేశాడు. అబ్రహామును పిలిపించి అదంతా పక్కన పెట్టండి అమ్మా. అబ్రహామును పిలిపించడం, అబీమెలెకు మాట్లాడడం అదంతా పక్కన పెట్టండి. జరిగింది ఏంటంటే అబ్రహాము తప్పు చేశాడు, తప్పుకు దొరికిపోయాడు. చెయ్యరాని కార్యం ఇది, నువ్వు అబద్ధం ఆడకూడదు, నీ భార్యను చెల్లిగా నువ్వు చెప్పి నేను చేయడానికి నువ్వు కారణం అయ్యావు, నువ్వు కార్యం చేశావు అన్నాడు. అంటే అలాంటి తప్పు చేసిన అబ్రహాము దేవుడు అంటాడు, ఇతను నా ప్రవక్త అంటాడు. చూసారా? ఓకే, ఇతరుల దృష్టిలో మనం తప్పులు చేసిన వారమే, ఇతరుల దృష్టిలో మనం దోషులమే, కానీ దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. హల్లెలూయ. ఇతరులు మనల్ని నిందిస్తారు, ఇతరులు మనల్ని తప్పు పడతారు, కానీ మనం దేవుని సేవకులమే. సాతాను మీ మీద నింద నేరారోపణ చేసినప్పుడు ఎస్ నేను తప్పు చేశాను, అయినప్పటికీ నా దేవుడు నన్ను క్షమించినని వాడుకుంటాడని చెప్పండి. హల్లెలూయ. ప్రతి ఒక్కరు కూడా సాతాను వాడి పేరే నేరారోపకుడు, అపవాది, నిందలు మోపుతాడు. ఓకే, మనతో తప్పు చేయిస్తాడు, మన మీద నేరాలు మోపుతాడు. కాబట్టి మీరేం చేయాలి? సాతానికి చెప్పి, అమ్మో నిజమే తప్పు చేశానా, నేను నీకు సేవ చేయను, నేను తప్పు చేశానా బైబిల్ చదవను, నేను తప్పు చేశానా ప్రార్థన చేయను, నేను తప్పు చేశానా గుడికెళ్ళను అలా అనకూడదు.
ఓకే నేను తప్పు చేశాను అయినప్పటికీ నా దేవుడు నన్ను వాడుకుంటాడు ఎందుకంటే నేను తప్పు ఒప్పుకుంటాను నా తప్పు నేను ఒప్పుకుంటాను అతిక్రమం దాచిపెట్టేవాడు వద్దలడు కానీ వాటి ఒప్పుకొని విడిచిపెట్టేవాడు కనికరం పొందును నా తప్పు ఒప్పుకుంటాను కాబట్టి నన్ను కనికరిస్తాడు దేవుడు నన్ను వాడుకుంటాడు పిలిచిన వాడు నమ్మదగిన దేవుడు ఇక్కడ మనందరం సేవకులమే మీరెవరు కూడా తప్పులో తప్పు చేసి దొరికిపోయిన తర్వాత మీ సేవ ఆపేయాలని రూలైతే లేదు తప్పు సరిదిద్దుకొని సేవలో ముందుకు వెళ్తాము మనం ఎప్పటికీ సేవకులమే తప్పు చేసినా తప్పు చేయకపోయినా దేవుని పిలుపు మన మీద ఉంది దేవుడు మనం వాడుకుంటాడు మనం ప్రార్థన చేస్తే జవాబులు ఇస్తాడు హల్లెలూయా మీరు ప్రార్థన చేస్తే జవాబు ఇవ్వడానికి మీ నీతి మీ పరిశుద్ధత ఆధారం కాదు మీరు పరిశుద్ధులైతే మీ ప్రార్థన జవాబు వస్తుంది మీరు నీతివంతులైతే మీ ప్రార్థన జవాబు వస్తుంది బైబుల్ ఎక్కడ లేదు ఆయన శక్తిమంతుడు కాబట్టి ఆయన నామంలో ప్రార్థన చేశారు కాబట్టి ఆయన మీకు జవాబు ఇస్తారంతే అందుకంటే మా భక్తి బట్టి మా నీతి బట్టి ప్రార్థన చిట్టు లేదు నీ గొప్పకి శక్తిని బట్టే ప్రార్థించుతున్నామంటాడు భక్తుడు కదండి కాబట్టి దయచేసి ప్రార్థన చేసేటప్పుడు మీరు ఎంత భక్తి పరులో మీరు ఎంత నీతిమంతులో మీరు ఎంత పరిశుద్ధులో దానిని స్కేల్ గా పెట్టుకోకండి మీరు ప్రార్థన చేసినప్పుడు యేసు నామం శక్తి గల నామం కాబట్టి జవాబు వస్తుంది ఆయన చేసే వాగ్దానం గొప్పది కాబట్టి జవాబు వస్తుంది ఇతరులకు ఆయన మేలు యెహోవా అందరికి ఉపకారం కాబట్టి జవాబు వస్తుంది ఆయన అందరికి మేలు చేసేవాడు కాబట్టి జవాబు వస్తుంది అంతే మీకు అనవసరం మీ పరిశుద్ధత మీ నీతి సైతం గడి ట్రిక్ ఏంటంటే మీరు ప్రార్థన చేసేటప్పుడు ఆహా అంత భక్తి పరుడువా ఆహా నువ్వు ప్రార్థన చేయడానికి అంత నీతిమంతుడు పరువా నీతివంతుడువా నువ్వు ప్రార్థన చేస్తే ఆయన జవాబు ఇచ్చేస్తాడా అని సాతాను మీకు అబద్ధం ఆడతాడు మీరు ఓకే సాతానా నువ్వు అన్నట్టుగా మేము తప్పులు చేసినప్పటికీ దేవుడు మమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడు మేము ప్రార్థన చేస్తే దేవుడు జవాబు ఇస్తాడు మా దేవుడు గొప్ప దేవుడు అని చెప్పాలి హల్లెలూయా ఓకే ఈరోజు టైం ఎక్కువ లేదు మనం ఓటు నిర్మలమ్మ మనం ముందుకెళ్ళిపోదామా రైట్ అమ్మ కో చేస్తాను ఓకే ఓకే అలాగేనమ్మా రైట్ అమ్మా అందరికి ప్రైజ్ లార్డ్ నాకు అవకాశం వాళ్ళకి మనం తెలియచేస్తాము ప్రతిరోజు మనం ఏదో ఒకటి నేర్చుకుంటున్నాం కానీ ఈ రోజు కూడా ఒక కొత్త సబ్జెక్ట్ మనం నేర్చుకోబోతున్నాం కాబట్టి నేర్చుకునే ముందు చిన్న ప్రార్థన మనం చేసుకున్నాం సకలాశీర్వాదాలకు కారణభూతులు అయిన మా ప్రభు మా తండ్రి మహోన్నతుడ సర్వాధికారి జీవం కలిగిన తండ్రి మీ యొక్క ఘనమైన నామమున కొందనములు ప్రభు ఎన్ని సార్లు మేము మీ పాదముల చెట్టుకు వచ్చిన మమ్మల్ని త్రోసిపుచ్చేవాడు కాదు ప్రభు అందుని బట్టి మీ సన్నిధిలో ఎలాది వందనములయ్యా మాకు కల్పించిన గొప్ప రక్షణను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి ఈ సాయంకాల సమయంలో మేము నేర్చుకున్న రోజున మీరు మాతో మాట్లాడి బలపరచమని తండ్రి మేము ఇంకను తండ్రి మీ రాజ్యవ్యాప్తికి మేము ఎలాగో ప్రయాసపడాలో అందునిమిత్తం మమ్మల్ని సిద్ధపరిచి మీ పరిశుద్ధాత్మ అభిషేకాన్ని మా అందరిపై ఉంచమని చే రోజు ప్రతి బిడ్డని పాదం పెట్టుకుంటూ వేస్తున్నాము రెడీ ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమేన్ ఆమేన్ ప్రైస్ ద లార్డ్ అందరికి ప్రైస్ ద లార్డ్ మరి నేను ముందుగా మీకు నేను అనౌన్స్ చేయలేకపోయాను మీకు మీ దగ్గర ఏమన్నా ఒక సిజర్ కానీ ఒక పేపర్ తీసుకోండి ఒక సిజర్ లేకపోయినా పర్లేదు ఒక పేపర్ మీ దగ్గర ఉన్న నోట్బుక్ లో నుంచి ఒక పేపర్ తీసుకుంటే చాలు ఈరోజు నేను ఒక లెసన్ చెప్పబోతున్నాను మీకు ఓకే తీసుకుంటారా మీ దగ్గర ఉన్న చిన్న పేపర్ ఏదైనా పర్వాలేదు అన్న అమ్మ చెప్పండి అమ్మా ఏమీ లేదు కానీ ఒకరోజు ఒక వ్యక్తి చాలా నిరాశతో నిస్పృహతో ఉన్నాడు ఎందుకంటే తన హృదయం ఖాళీగా ఉంది ఈ పేపర్ ఎట్లాగైతే ఉందో అలాగే తన హృదయం ఖాళీగా ఉంది ఏమీ లేదు ఎందుకంటే ఒక అన్వేషణలో ఉన్నాడు ఎవరు నిజమైన దేవుడు అని చెప్పి ఆయన చాలా ఆలోచనతోటి ఒక బోధి వృక్షం దగ్గర బుద్ధుడికి జ్ఞానోదయం కలిగినట్టుగా ఆ వ్యక్తి కూడా నేను సత్యాన్వేషణ చేయాలి నిజమైన దేవుడు ఎవరో నేను తెలుసుకోవాలి ఆ దేవుణ్ణి నేను ఆరాధించాలి అని ఆయన అనుకుంటా ఉన్నాడు తిరుగుతా ఉన్నాడు ఎక్కడికి వెళ్ళినా ఆయనకి ఏం తోచట్లేదు ఒక వ్యక్తి చెప్తున్నాడు ఇలా కాదు నువ్వు ఒక పర్వతాల మీదకి వెళితే అక్కడ నువ్వు జపం చేస్తే అక్కడ నీకు ధ్యానం చేస్తా ఉంటే నీకు నిజమైన దేవుడు ఎవరో అక్కడ నుంచి మరి ఆ పర్వతాల దగ్గరికి వెళ్ళాడు మీ దగ్గర ఏమైనా పేపర్ ఉంటే కనుక పేపర్ తోటి ఇలా ఫోల్డ్ చేసుకోండి ఓకే ఇలా ఉన్న పేపర్ నేను ఇట్లా ఫోల్డ్ చేశాను ఆయన ఆ యొక్క పర్వతాల మీదకి ఆయన వెళ్ళాడు ఎందుకంటే అక్కడికి వెళ్ళినప్పుడు
అతనికి ఏమైనా సమాధానం దొరుకుతుందేమో అనుకుని అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా అతనికి ఏం అనిపించలేదు. మళ్ళీ వెనక్కి వచ్చేసాడు. వెనక్కి వచ్చేసిన తర్వాత కొంతమంది స్నేహితులు కలిశాడు. మరి నేను ఎక్కడికి వెళ్ళినా నేను నిజమైన దేవుడు ఎవరు తెలుసుకోలేకపోతున్నాను, నాకు ఆ సంతోషం లేదు, నాకేం చేయాలి నాకు అర్థం కావట్లేదు అన్నప్పుడు ఒక వ్యక్తి చెప్తున్నాడు, నువ్వు అట్లా కాదు, ఎవరెస్ట్ శిఖరానికి నువ్వు వెళ్ళిపోయినట్లయితే అక్కడ నువ్వు ఆ దేవుడు నువ్వు చూడగలవు, అక్కడికి వెళ్ళి నువ్వు జపం చేసినట్లయితే అని చెప్పినప్పుడు మళ్ళీ అక్కడికి కూడా వెళ్ళాడు. అక్కడికి వెళ్ళినప్పటికీ కూడా అతనికి ఎలాంటి మనసుకి శాంతి నెమ్మది ఏమి దొరకలేదు. దొరకనప్పుడు వాళ్ళందరూ చెప్తున్నారు ఆ కొండ మీదకి వెళ్ళి అక్కడికి వెళ్ళి పాలాభిషేకము, కుంకుమాభిషేకము, ఇంకా ఏదో అభిషేకాలన్నీ నువ్వు చేసినట్లయితే ఆ నిజమైన దేవుడు ఎవరో నువ్వు తెలుసుకోగలవు అని చెప్పినప్పుడు అక్కడికి వెళ్ళాడు. కొబ్బరికాయలు కొట్టాడు, ఇంకా ఏవేవో తను చేయగలిగినంత వరకు తను చేశాడు. కానీ అతనికి ఎలాంటి నెమ్మది అతనికి దొరకలేదు. దొరకనప్పుడు వాళ్ళు చెప్తున్నాడు, నేను ఎన్ని ప్రయత్నాలు చేసినా నా మనసుకి నెమ్మది లేదు, నాకు శాంతి లేదు, నేనేం చేయాలనంటే ఒక వ్యక్తి ఒక ఇచ్చిన సలహా ఏంటంటే నువ్వు ఆకాశ మేఘంలోకి నువ్వు వెళ్ళిపో, రాకెట్ తో చంద్రమండలానికి వెళ్ళిపో, అక్కడికి వెళ్ళినప్పుడు నీకు నెమ్మది దొరుకుద్ది అని చెప్పినప్పుడు అతను రాకెట్ సహాయంతో ఆ చంద్రమండలానికి వెళ్తా ఉన్నాడు. రాకెట్ తయారు చేద్దామా, ఓకే, ఆ చంద్రమండలం మీదకి రాకెట్ సహాయంతో అతను వెళ్తా ఉన్నాడు. అక్కడికి వెళ్ళినప్పుడు కూడా అతనికి కూడా హలో కొంచెం స్లోగా చెయ్యి ఆనంద్ గారు, వాళ్ళు చేస్తున్నారు. చేస్తున్నారా, ఓకే ఓకే, పేపర్స్ ఉన్నాయా లేదా అనుకుంటున్నాను. ఈ రాకెట్ సహాయంతో చంద్రమండలానికి వెళ్ళిపోయారు. కానీ అక్కడికి వెళ్ళినప్పుడు కూడా తన ఒంటరి జీవితం ఉంది అక్కడ, తనకి ఎలాంటి మనశ్శాంతి దొరకలేదు, దేవుడు ఎవరు తను కనుక్కోలేకపోయాడు. అయితే ఒక వ్యక్తి అక్కడికి వచ్చారు. వచ్చి అంటున్నాడు, నీకు ఎందుకు మనశ్శాంతి లేదు, అసలు నువ్వు కోల్పోయింది ఏంటి, నేను చెప్తాను నువ్వు రా నా దగ్గరికి అని చెప్పినప్పుడు వాళ్ళు అక్కడికి వచ్చి అతని దగ్గర కూర్చున్నాడు. మరి నీ బాల్య జీవితంలో నువ్వేం చేసావు అన్ని ఒకసారి నువ్వు జ్ఞాపకం ఒకసారి ఫోల్డింగ్ విప్పి చూపించి అప్పటికంటే వాళ్ళు ఇంకా వెనుకున్నారు. నువ్వు ఫాస్ట్ గా చేసి ఫోల్డింగ్ స్లోగా చేయి. నెక్స్ట్ ఓకే కదా, ఫస్ట్ పేపర్, ఫస్ట్ ఫోల్డింగ్, నెక్స్ట్ ఓకే కనిపిస్తుందా. ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళాడు, అతనికి ఎలాంటి మనశ్శాంతి లేదు. అందరూ కలిసి మళ్ళీ టెంపుల్స్కి వెళ్ళి అక్కడ పాలాభిషేకము, కుంకుమాభిషేకము ఇవన్నీ చేయమని చెప్పారు. మళ్ళీ అక్కడికి వెళ్ళారు. కనిపిస్తుంది కదా మీకు, ఓకే చెప్పాక కదులుతా. ఆశీర్వాదం గారు సెల్ ఫోన్ లో చూస్తున్న పాప, మీకు అర్థమైందా సిస్టర్? అయ్యిందా ఫోల్డింగ్ అయిందా? అవలేదు. జమీమా ఎక్కడ ఆగిపోయారు? మీరు ఫోల్డింగ్ చూపించండి. ఓకే, దాన్ని మళ్ళా ఫోల్డ్ చేయాలి. ఆ పైది ఆ కార్నర్ మళ్ళీ వెళ్ళనా? ఒకసారి చూపిస్తా చూడండి అమ్మా షెల్లి. ఓకే, ఇల్లు లాగా ప్లెయిన్ గా ఉంది పేపర్. నిమి నీ పేపర్ ఫుల్ గా కనిపించట్లే అలా పెట్టినప్పుడు. ఇదిగో ఇదిగో చూడు, అమ్మా కింద అయిపోయింది అక్కడ. సరిపోయిందా ఇప్పుడు? అదే అదే అదే, అలా ఉంచు. ఓకే, ఇప్పుడు చెయ్యి ఫస్ట్ ఫోల్డ్. ఇదిగో నేను లెఫ్ట్ హ్యాండ్ తీసుకున్నాను, రైట్ హ్యాండ్ తీసుకొచ్చాను. లెఫ్ట్ టు రైట్, ఓకేనా? ఇదిగో కార్నర్, రైట్ హ్యాండ్ తోటి ఈ కార్నర్ పట్టుకొని లెఫ్ట్ తీసుకొచ్చాను. ఓకే, చేసా అన్నా? ఒక ఇల్లు, ఇల్లు
ఇల్లు లా కనిపిస్తుంది, అదే టెంపుల్ అన్నమాట. ఎవరెస్ట్ శిఖరానికి వెళ్ళారు, వాళ్ళకి ఏం దొరకలేదు మనశాంతి, వచ్చేసారు మళ్ళీ వెనక్కి వచ్చి టెంపుల్ కి వెళ్ళి ఇవంతా ఇక్కడ పాలాభిషేకం అన్ని అభిషేకాలు వాళ్ళు చేసుకున్నారు. వాళ్ళకి మళ్ళీ ఏమి మనశాంతి దొరకలేదు. అప్పుడు సహోదరుడు సలహా ఇచ్చాడు చంద్రమండలానికి వెళ్ళమని, అక్కడికి వెళ్తే నీకు చాలా బాగుంటుందని. ఈ రైట్ హ్యాండ్ ఈ లెఫ్ట్ హ్యాండ్ కలపండి ఇట్లా, లేదా మాకు అది కూడా కష్టం అనుకుంటారా? అలా సరే అలా చేసేయండి, నాకు హోల్డింగ్ అలాగే. ఓకే, అర్థమైందా శ్యామ్? ఇదిగోండి గ్యాప్ ఇటు ఉంది, ఎలాగైనా పర్లా, ఇటువైపోయినా ఉండొచ్చు అటువైపోయినా ఉండొచ్చు. ఓకే ఓకే ఓకే. ఆనంద్ గారు అయినట్టేనా? ఓకే ఓకే, చేశారు. మళ్ళీ నేను లెఫ్ట్ కల్పన గారు. ఓకేనా కల్పన గారు? ఓకే ఓకే. ఇది నేను పట్టున్నా చూడండి, ఈ లెఫ్ట్ ఎడ్జెస్ అన్ని ఉన్నాయి కదా, ఇదిగో ఎడ్జెస్ చూడండి. ఇదిగో ఈ ఎడ్జెస్ అన్ని ఉన్నాయి, ఇది నాకు లెఫ్ట్, ఇది ఈ లెఫ్ట్ తీసుకొచ్చి రైట్ సైడ్ పెట్టాను. ఓకేనా, అర్థమైందా? చేస్తున్నారు. ఓకే, ఇదిగో ఇది లెఫ్ట్, లెఫ్ట్ సైడ్ ఇవన్నీ ఉన్నాయి ఎక్స్ట్రాస్ అన్ని. ఓకే డిస్క్రైబ్ చేస్తూ పెట్టండి, దాన్ని మనం పెడదాం అందరికి. ఈ లెఫ్ట్ పట్టుకున్నారు కదా ఇప్పుడు, ఈ లెఫ్ట్ పట్టుకుని మళ్ళీ రైట్ సైడ్ తీసుకురండి. ఓకే, అర్థమైంది కదా? లెఫ్ట్ హ్యాండ్ పట్టుకోండి. సరే, మళ్ళీ ఓపెన్ చేయాలా? చేస్తున్నట్టున్నారు ఆనంద్ గారు, వాళ్ళు చేస్తారు. కల్పన గారు చేస్తున్నారు, థమ్స్ అప్ చూపించమను. కల్పన గారు కూడా చేస్తారు. పావని గారు అయిపోయింది. ఓకే, అందరు చేశారు. శాంతి ఎలా చేస్తుంటది? ఈ లెఫ్ట్ వచ్చి రైట్ కలిసింది కదా, ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకున్నాను నేను. ఇది రైట్ సైడ్, ఇది లెఫ్ట్, ఇది రైట్. ఓకే, మళ్ళీ ఇంకొకసారి అర్థమైందా? మళ్ళీ లెఫ్ట్ తీసుకొచ్చి రైట్ కు పెట్టాను. బాగా లైటింగ్ పడిపోతుంది నీ పేపర్ మీద. ఎక్కువ లైటింగ్ పడిపోయి ఫోల్డింగ్ తెలియట్లా. ఓకే, ఇంతవరకు అయిందా? ఇప్పుడు మళ్ళీ లెఫ్ట్ తీసుకొచ్చి రైట్ కు తీసుకొచ్చాను. ఈ లెఫ్ట్ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ కి వచ్చాను. ఓకే ఓకే ఓకే. హలో, లైటింగ్ సరిపోయిందా? సరిపోయింది. ఓకే, ఇప్పుడు కనిపిస్తుంది ఫోల్డింగ్. ఓకే, ఇదిగో మళ్ళీ లెఫ్ట్ సైడ్ నుంచి మళ్ళీ రైట్ సైడ్ కి వచ్చాను. ఓకే, బాగా ఫోల్డ్ చేయండి ఇట్లా మార్క్ వచ్చేలాగా. ఓకే, దాన్ని ఒకసారి ఓపెన్ చేయండి మళ్ళీ. చేశారు. లెఫ్ట్ హ్యాండ్ తో పట్టుకోండి, ఇది ఓపెన్ ఉంది ఇక్కడ, ఇది లెఫ్ట్ హ్యాండ్ క్లోజింగ్. సిజర్ తీసుకోండి. హలో, వాళ్ళు ఒక్కొక్కటి తన చిన్నతనం నుంచి తను చేసిన తప్పిదాలన్నీ ఒప్పుకుంటున్నాడు. నువ్వేం చేస్తావు చిన్న వయసులో, ఎవరికైనా దొంగతనం చేసావా, ఎవరికైనా అబద్ధాలు చెప్పావా అని ఒక్కొక్కటి అడుగుతా ఉన్నాడు. చిన్న వయసులో తెలియక నేను ఏదో చేశానులే అని చెప్తున్నాడు. సరే, చిన్న వయసులో చేసావు, సరే యవనంలో ఉన్నప్పుడు కూడా నువ్వు ఏదో చేసావు కదా,
ఇంట్లో తెలియకుండా సినిమాలకు వెళ్ళావు, షికార్లకు వెళ్ళావు, అప్పుడప్పుడు బీర్ షాప్ కూడా వెళ్ళావు కదా అని అడుగుతున్నాడు. ఆ అని అంటున్నాడు. అయితే ఒకసారి నువ్వు అన్ని చేసిన తప్పులు నువ్వు ఒప్పుకో అని అన్నాడు. ఒప్పుకో అంటే ఎవరికి ఒప్పుకోవాలేను, సరే నువ్వు ఒప్పుకో దేవా నన్ను క్షమించని చెప్పు నువ్వు చాలు అని అన్నప్పుడు తను ఒక్కసారి దేవా నన్ను క్షమించండి, నేను తెలియక అప్పుడు చేశాను నా తప్పులన్నీ క్షమించండి అని తను అడిగినప్పుడు ఒక్కసారిగా తనకి ఏదో తెలియని నెమ్మది తనకు వచ్చేసింది. పిల్లలు ఇదిగో రైట్ సైడ్ ఏమైతే ఉందో పిల్లలు అంటున్నారు సారీ అది పట్టుకోండి, రైట్ సైడ్ ఉన్న దాన్ని మీరు పట్టుకోండి. ఒక్కసారిగా వాళ్ళకి తెలియని సంతోషము ఏదో అతనికి వచ్చేసింది. కనిపిస్తుందా శ్యామ్? కొంచెం నీ దగ్గరకు పెట్టుకో. సరే సరే చెయ్యి చెయ్యి అది అలా ఉండాలి. ఓకే ఇప్పుడు విప్పు. ఓకే అప్పుడు తనకి తెలియని సంతోషం ఏదో వచ్చింది ఒక్కసారిగా. ఓకే ఇంకా పైకి పట్టుకో. సరిపోయిందా? నీ కెమెరా లేదా ఎదురుగా? అలా ఉంచాలా ఉంచు. ఓకే ఇప్పుడు ఎంత మంది చేశారు అని అంటే ఝాన్సీ గారు చేసేసారు, అబ్బో శాంతి చేసింది, దివ్య విజయ చేశారు, పావని చేసేసారు, కల్పన గారు చేసేసారు, ఇంకెవరు, ఆశీర్వాదం గారు పాప జమీమా చేసేసింది, ఆనంద్ గారి ఒక్కసారిగా ఆనంద్ గారి మెరిసేదా చేసేసారు ఒక్కసారి. అయ్యో ఆనంద్ గారికి తేడా వచ్చింది, ఆనంద్ గారు ఒక్కరే. చెల్లి నీకు వచ్చిందమ్మా? మీకు కూడా తేడా వచ్చింది, అది సిలువులా లేదు, మధ్యలోకి వచ్చింది కటింగ్. పొడవు ఉందా కింద? పొడవు ఉందా మధ్యలో? ఓకే ఓకే అయితే తంద కరెక్ట్ వచ్చింది, బాగుంది జమీమా. ఏం చేయను అదే ఆనంద్ గారు ఒక్కటి కొంచెం కటింగ్ తేడా వచ్చింది, తన మిస్సెస్ బాగానే చేశారు. ఝాన్సీ గారు కూడా బాగుంది కదా ఆన్సర్ అయితే, ఒక ఆన్సర్ వచ్చింది కదా. ఓకే అయితే ఆన్సర్ అలా పట్టుకోండి. ఇప్పుడు ఇప్పుడు మన చేతిలో ఎవరున్నారు? సిలువలో మన కొరకు రక్తం కార్చిన యేసయ్యను మనం కలిగి ఉన్నాం. ఎప్పుడు అంటే మన తప్పిదాలు మనం అన్ని ఒప్పుకున్నప్పుడు యేసయ్య మన దగ్గర వెంటనే వస్తారు, మన పాపాలను ఆయన క్షమించాడు. అందుని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ఒకసారి చూద్దామా మరి, ఇంకా దాన్ని అట్లా పెట్టండి. ఓకే ఇప్పుడు యేసయ్యని కలవరి కొండ మీద మరి వాళ్ళకి ఏసైకి అటువైపు ఒక దొంగ ఇటువైపు ఒక దొంగని పెట్టారు కదండి. ఒకసారి జ్ఞాపకం చేసుకుందాం, ఇద్దరు దొంగలు అక్కడ ఉన్నారు. కట్ చేసిన ఎక్స్ట్రా పీసెస్ ఇలా వస్తాయి చూడండి, ఇద్దరు దొంగలు. ఓకే కనిపించిందా శమక్క? మూడు సిలువలు కనిపిస్తున్నాయా? ఒకటి రైట్ సైడ్, అదే అదే. ఓకే 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 ఈ మూడు సిలువలు ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇద్దరు దొంగల మధ్యలో ఏం చేసయ్యా? ఎంత మందికి వచ్చినాయి ఒకసారి థమ్స్ అప్? మూడు పావని గారికి వచ్చింది. కల్పన గారు మీరు పెడుతున్నారు? ఓకే ఓకే. దివ్య విజయ గారు చేస్తారు. ఓకే ఓకే. మిస్సెస్ ఆనంద్ గారు రాను మీద వేలాడబడిన వాడు శాపగ్రస్తుడు అని వాక్యంలో వ్రాయబడింది, గలతీ పత్రికలో వ్రాయబడింది. అయితే ఈ ఈ దేవాతి దేవుడు మన కొరకు పరలోకం నుండి దిగి వచ్చి విడిచిపెట్టిన భాగ్యాన్ని విడిచిపెట్టి మన కొరకు మన పాపముల నిమిత్తము ఆయన సిలువలో మరణించారు. అయితే ఆయన ప్రక్కన అటు ఇటు బందిపోట్ల దొంగ ఇద్దరు ఉన్నారు అక్కడ కదా, అందులో ఒక దొంగ వెంటనే ఆయన్ని ఒక దేవుని కుమారుడుగా ఆయన అంగీకరించాడు కాబట్టి ఆయనకి వెంటనే నువ్వు వెంటనే పరదేశంలో నువ్వు నాతో పాటు ఉండు అని చెప్పాడు. ఇప్పుడు మనం కూడా వెంటనే ఆయన సొంత రక్షకుని అంగీకరిస్తే మనకు ఆయన నిత్య జీవనం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. ఒకసారి అట్లానే ఉండండి. అయితే ఏంటి ఆ నిత్య జీవం? ఎప్పుడు దేవుని మనం కలిగినప్పుడే ఆ నిత్య జీవం వస్తుంది. ఒక్క క్రాస్ మీరు తీసేసి క్యాన్సిల్ చేయండి, ఆ క్రాస్ క్యాన్సిల్ చేసి దాన్ని ఇట్లా పెట్టినది ఇంకటి జరుగుతున్నా. ఓకే శ్యామ్ కనిపిస్తుందా? కనిపిస్తుంది.
ఈ కనిపించట్లేదు అది వస్తుంది ఏ ముక్కలు పడేయద్దు జాగ్రత్తగా పెట్టండి ఓకే కనిపిస్తుంది ఇంకా దూరపరచిన చాలు చాలు ఎవరైతే దేవుని దగ్గరకు వస్తారో వాళ్ళకి నిత్య జీవాన్ని ఇస్తా అన్నాడు కాబట్టి మనం ఏం చేయాలంటే యేసు దగ్గరకు వచ్చి దేవా నా హృదయంలోకి రండి నా పాపములు దయతో నన్ను క్షమించండి అని అడిగినప్పుడు దేవుడు తప్పనిసరిగా నీ పాపాలను నా పాపములను క్షమించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు మనం జగత్తుకు నాది వేయబడకముందే నీవెవరో నేనెవరో ఎరిగిన దేవుడు మన పాపముల నిమిత్తమే ఆయన దిగి వచ్చి ఆయన మన కొరకు మరణించిన దేవుడు మనం ఆయన శిలువ చెంత చేరి ఆయన పాదాలు చెంత చేరి నన్ను క్షమించండి ప్రభువా నీ యొక్క నిత్య రాజ్యంలోకి నన్ను చేర్చుకోండి ప్రభువా నిత్యము నివాసం ఉండే యోగ్యత నాకు ఇవ్వండి ప్రభువా అని అడిగితే దేవుడు ఖచ్చితంగా మనకి అలా సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఈ రోజు మనం ఈ నేర్చుకున్న పాఠం ద్వారా ఈ సండే స్కూల్కి వెళ్ళినప్పుడు పిల్లలు ఎంతో చక్కగా నేర్చుకుంటారు. వాళ్ళు ఏదో కటింగ్ చేస్తాం అనుకుంటారు కానీ ఇందులో ఉన్న సత్యాన్ని చూసినప్పుడు వాళ్ళు నిజంగా చాలా సంతోషం వేస్తారు. ఈరోజు ఎంతమంది మీలో అటువంటి సంతోషం పొందుతున్నారో నాకైతే తెలియదు కానీ దేవుడు మాత్రం అనిత్య జీవాన్ని మనకి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. యుగ యుగాలు ఆయనతో నివసింపడానికి ఆయన మనకి అవకాశం ఇవ్వబోతున్నాడు. ఎప్పుడు అంటే ఆయన శిల్వ చెంతకు చేరి ఆయన పాదాల చెంత చేరి మనం క్షమాపణ అడిగినప్పుడు అతి గొప్ప ధన్యత దేవుడు మనందరికి ఇచ్చింది గాక. ఆమేన్. ఓకే ఓకే హెల్ప్ పెట్టలేదు హెల్ప్ పెట్టలేదు పెట్టేస్తున్నా అదే హెల్ప్ మీకు లైఫ్ వచ్చిందా పావని గారు వచ్చింది దివ్య విజయ్ గారు వచ్చింది ఆనంద్ గారు అబ్బో పెట్టారా వెరీ గుడ్ జమీమా లేదు కల్పన గారు మీకు అక్కడ అదే ప్యాడ్ అది ఉంటే పెట్టచ్చు కానీ వస్తుందిలేండి మీ తర్వాత పెడతారు కానీ లైఫ్ హెల్ రెండు ఉంటాయి. ఓకే కనిపించిందా చూడండి హెల్. ఓకే చిన్ని ప్రార్థన చేస్తుంది ఎవరైతే అంగీకరించరో వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు హెల్త్ వెళ్ళిపోతారు కాబట్టి అది మనకోద్దు దేవుడు నిత్య జీవాన్ని మన బహుమానం కూడా ఆశ్రయించినప్పుడు ఆయన ఖచ్చితంగా మనల్ని ఆ నిత్య రాజ్యంలో ఉండగలిగే భాగ్యం దేవుడు అందరికి ఇచ్చిన గాక. ఆమెన్. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది దేవా నీకు వందనములు స్తుతులు స్తోత్రములే మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి నీకు స్తోత్రములు తండ్రి. మేము చక్కని విషయాలు మేము నేర్చుకున్నాం ప్రభా చిన్న బిడ్డలైనా వారందరూ కూడా మేము చక్కగా బోధించి ప్రభా వాళ్ళని మార్పును అడగలిగినట్లుగా సహాయం చేయమని మాకు ఇచ్చిన తరుణాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ వేస్తున్నాం అడిగి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమెన్ 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 ప్రైస్ ద లార్డ్. మరి విన్న మీ అందరు కూడా వందనాలు తెలియచేస్తున్నాను. ఎవరైనా ఒకరు చిన్న సాక్షి దీని గురించి చెప్పినట్లయితే ఆనంద్ గారు కంప్లీట్ గా హెల్ కూడా పెట్టారు. కల్పన గారికి అక్కడ ప్లాంక్ లేదు కాబట్టి చూపించలేకపోతున్నారు. పావని గారు కింద పెట్టినట్టున్నారు. ఓకే దివ్య గారు దివ్య విజయ గారు కూడా పెట్టినట్టున్నారు. ఓకే ఆశీర్వాదం గారి క్రాస్ ఓకే వద్దునా మీది వచ్చిందా హెల్ లైఫ్ చాలా సంతోషం కాబట్టి మనం మన స్నేహితుడికి చాలా సులువుగా ఈ సువార్తను మనం ప్రకటించవచ్చు. కాబట్టి మీ అందరి హృదయాలు భద్రపరచుకోండి. మన దగ్గర ఏమి లేనప్పుడు ఈ ఆయుధంతో చిన్న పేపర్ తీసుకుని వాళ్ళకి ఎంత సులువుగా మనం అర్థమయ్యే రీతిలో సువార్తను ప్రకటించవచ్చు. థ్యాంక్ యూ. ఒక్కలైనా సువార్త చెప్తే నాకు సంతోషం. ఆనంద్ గారు మీ ఫీడ్బ్యాక్ ఇవ్వండి మీ ఫ్యామిలీ తరఫున. అక్క ముందు ఫోల్డింగ్ ఒకటి రెండు సార్లు చెప్పుకున్నారు కాబట్టి చక్కగా వచ్చింది అక్క. అన్న స్పాట్ లైట్ మార్చండి అన్న. మార్చాను.
అక్కడ చక్కగా వచ్చింది అక్క, నాది నాది క్రాస్ దగ్గర ఆగిపోయింది కానీ సునీతదే క్లియర్ గా వచ్చింది అక్క. ఎంతైనా లేడీస్ ఫస్ట్ అక్క, ఒప్పుకుంటాం అక్క. బాగుందక్క ఇది, అంటే ఏమీ లేకపోయినా కానీ ఓన్లీ ఒక్క పేపర్ తో మనం సువార్త చేయడానికి ఉపయోగపడినట్టు బాగా చెప్పారు అక్క. థ్యాంక్ యూ అక్క. ప్రైజ్లర్ సిస్టర్ చాలా బాగా నేర్పారండి, చాలా చక్కగా వచ్చింది కటింగ్. లాస్ట్ టైం చెప్పినవి కూడా చేశాను నేను. చాలా థ్యాంక్స్ అండి, చాలా నేర్చుకోవడానికి. దేవుని సువార్తను ఎలా ప్రకటించాలో బిడ్డలకి చాలా సులువుగా చాలా ఇదిగా నేర్పిస్తుంది. చాలా థ్యాంక్స్. చెప్తాం అంటే అర్థమయ్యే రీతిలో చెప్పగలుగుతున్నామో లేదా అనే డౌట్, అందువల్లే మీ రెస్పాన్స్ కూడా వస్తే అప్పుడు పర్వాలేదు అర్థమైంది అని అనుకోవచ్చు. ఎప్పటి నుండో చెప్తున్నారు కదా వదిన, అందుకే బాగా తెలుస్తుంది, బాగానే చెప్తున్నారు, బాగా చెప్తున్నారు. అన్నా లేరు వదిన, అన్న అన్మ్యూట్ చేసుకోవాలి. సామ్య గారు సార్ ఇప్పుడు మీరు చూసారు ఆ పేపర్ క్రాఫ్ట్ చూసారా? మీరు చూసారు లాస్ట్ లో వచ్చాను నేను, క్రాసెస్ తయారు చేస్తున్నప్పుడు చూసాను అంతకుముందు చూడలా. ఓకే ఓకే. ఒక పేపర్ ని మడత పెడుతూ స్టోరీ చెప్తూ మడత పెడుతూ అడ్డుగా కట్ చేసరికి అందులో అన్ని కలిస్తే క్రాస్ వస్తుంది, రెండు క్రాసులు వస్తాయి, మొత్తం 3 క్రాస్ వస్తాయి. తర్వాత హెల్ అని వస్తుంది, లైఫ్ అని వస్తుంది అండి. లైఫ్ అండ్ హెల్ అనే అక్షరాలు కూడా వస్తున్నాయి, ఇంకా చిన్న క్రాసులు కూడా వచ్చినాయి రెండు. అంటే ఈ సింపుల్ గా మనం ఎవరికైనా చెప్పడానికి అదొక టెక్నిక్. అవును, యవనస్తులకి క్రాఫ్ట్స్ ఉన్నాయి, భవిష్యత్తులో నేను నేర్చుకోబోతున్నాను. రైట్, మరి బ్రేక్అవుట్ రూమ్స్ మరి ఒక్కొక్కరిని కనుక్కొని పంపించడం కష్టం అవుతుంది కాబట్టి మళ్ళీ ఆటోమేటిక్ గా చెప్పేస్తాను. అమ్మ విజయ గారు మీకు ఒక ఇప్పుడు మీకు జాయిన్ అని కనిపిస్తుంది, జాయిన్ అని కనిపించడం దాన్ని నొక్కండి. ఏమా జాయిన్ అని నొక్కాలి. ఓకే, కొత్త వాళ్ళు ఎవరున్నా సరే నేను ఇప్పుడు బ్రేక్అవుట్ రూమ్స్ ఓపెన్ చేసినప్పుడు జాయిన్ అని నొక్కుతారు. అప్పుడు మీరు మీకు ఒక ప్రేయర్ పార్ట్నర్ వస్తారు, వాళ్ళతో కలిసి మీరు ప్రార్థన చేస్తారన్నమాట. ఒక్క నిమిషం ఉండండి. 9 రైట్, ఒక్క నిమిషం అండి. అందాక ఎవరో ఒకరు ప్రార్థన చేయండి. ఎవరు అంటే ఆనంద్ గారు ప్రార్థన చేయండి సార్, ఈ ప్రేయర్ ఫెలోషిప్. అవును సార్. స్తోత్రములు పరిశుద్ధుడా, కృప కలిగిన దేవ, మహిమ కలిగిన తండ్రి, మీకు వందనాలు నాయన. ప్రతి దినము నాయన మీరు మాతో ఉండి నాయన మమ్మల్ని నాయన ప్రోత్సహించు నాయన, మీ కృపలో మీరు నడిపించినందుకు మీకు వందనాలు తండ్రి. నాయన ఈ బ్రేక్అవుట్ రూమ్ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి ఒకరితో ఒకరు నాయన మేము కలుసుకుని నాయన వారి ప్రార్థన అవసరం నేర్చుకుని తెలుసుకుని తండ్రి వారి కొరకు ప్రార్థించడానికి మీరు మాకు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మేము తిమోతి గారితో ఒకసారి ప్రార్థించినప్పుడు తండ్రి తిమోతి గారు ఈ రోజు ఫోన్ చేసి మనవడికి నాయన ఆపరేషన్ సక్సెస్ఫుల్ గా జరిగిందని తెలియజేసినప్పుడు ఈ బ్రేక్అవుట్ రూమ్ లో నాయన మేము ప్రార్థించిన ప్రార్థన విజ్ఞాపనలు మీరు ఆలకించారని ఆయన మీరు మాకు ప్రతిఫలన దయచేశారని నమ్మిన తండ్రి మేమందరం బట్టి మీకు వందనాలు. ఆ విధంగా ఒకరి గురించి ఒకరు మేము ప్రార్థన చేసుకుని మిమ్మల్ని ఆయన స్తుతించి మిమ్మల్ని ఆరాధించి మీలో బలపడ్డాన్ని మీరు మాకు ఇచ్చిన బ్రేక్అవుట్ రూమ్ బట్టి మీకు వందనాలు. ఆయన మీరు మాతో మాట్లాడండి, ఈ దినానికి నాయన ఏర్పాటు చేసిన బ్రేక్అవుట్ రూమ్ మీరు దీవించి ప్రతి ఒక్కరు నాయన ప్రార్థనా పూర్వకంగా మేము ఆయన కలుసుకోవడానికి సహాయించమని ఏసునామములో ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి, ఆమేన్. ఇప్పుడు నేను బ్రేక్అవుట్ రూమ్ ఓపెన్ చేసిన వెంటనే జాయిన్ ద రూమర్స్ కనిపిస్తుంది, అది నొక్కాలి అందరూ. మీ రూమ్ లో ఎవరో ఒకరు వస్తారు, వాళ్ళతో మీ ప్రేయర్ ప్రార్థన అవసరాలు పంచుకోండి, మీ పేర్లు చెప్పండి, వాళ్ళ పేర్లు తెలుసుకోండి, మీ ఫోన్ నెంబర్లు ఎక్స్చేంజ్ చేసుకోండి. తర్వాత ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేస్తే చేయండి. 10 నిమిషాలు టైం అండి. ఈ 10 నిమిషాల తర్వాత మళ్ళీ నేను బ్రేక్అవుట్ రూమ్స్ క్లోజ్ చేస్తాను. ఇప్పుడు జాయిన్ ఒకవేళ మీ రూమ్ లోకి ఎవరు రాకపోతే లీవ్ అని కొట్టండి, అప్పుడు మళ్ళీ మెయిన్ నా దగ్గరికి వచ్చేస్తారు మీరు. ఓకే అండి, రైట్.
జాయిన్ జాయిన్ అని నొక్కండి తిమోతి గారు మీరు జాయిన్ అవ్వలేదు దానివల్ల అది ఇప్పుడు మనం ఫిజికల్ గా కలుసుకోకపోయినా కమ్యూనికేషన్ అయిపోతుంది కదండి అవునండి అవునండి అవును కమ్యూనికేషన్ ఫిజికల్ గా కలుసుకుంటే కాఫీ ఇచ్చి పుచ్చుకుంటాం అవును సార్ అవును సార్ ఇప్పుడేంటి కాఫీలు బిస్కెట్లు మిస్ అయిపోతున్నాం అంతే తప్ప ఆతిథ్యాలు మిస్ అయిపోతున్నాం కదండి అవును సార్ అవును సార్ ఆతిథ్యాలు మిస్ అయిపోతున్నాం ఇక్కడ మనకు ఉండదు సార్ ఫ్యూచర్ లో మనకి ఇక మనం కలుసుకుని మాట్లాడుకునే అవకాశాలు తక్కువ అయిపోతాయి అలాగే ఉంటారు చూడగానే పరిస్థితి అవునండి ఈ విపి అనేది ఎవరో కొంచెం చెప్తారా నాకు తమ్ముడు వినోద్ దా కాదని తెలియట్లేదు కొంచెం అన్మ్యూట్ చేయండి దయచేసి నాతో మాట్లాడాలి మరి ఎట్టి పరిస్థితి మాట్లాడాలి చాలా రోజుల బట్టి అడుగుతున్నాను మీరు నన్ను నాతో మాట్లాడట్లేదు విపి మాట్లాడండి దయచేసి విపి మీరు విపి మాట్లాడకపోతే నేను రూమ్ నుంచి మరి రిమూవ్ చేస్తా అది సంగతి నాకు కావాలి అలా రహస్యంగా ఉంటే కుదరదు దయచేసి మాట్లాడండి మీ అన్మ్యూట్ చేసుకోండి మీ మీ వీడియో చూపించినా పర్లేదు మీ వాయిస్ నాకు వినిపించాలి హలో వినిపిస్తుందా వాయిస్ వినిపిస్తుందండి మాట్లాడండి హలో ఎవరండి ఈసారి రాసుకుంటాను విపి అంటే తెలిసిపోతుంది అంటే తమ్ముడు చెప్పాడు నాకు ఈ వేరే దాని మీద నుంచి చేస్తున్నానని ఓకే మంచిదమ్మా మంచి మంచి మీరు మాట్లాడకపోతే నేను ఇప్పుడు దాన్ని క్లోజ్ చేసేద్దాం అనుకున్నాను అనమాట ప్రతిరోజు అడుగుతున్నాను కదమ్మా ప్రతిసారి అడుగుతున్నాను నేను ఎవరన్సి కదమ్మా నాకు మూవ్ చేయడానికి రావట్లేదండి అందుకని నేను పెట్టలేకపోతున్నాను సరే సరే ఇప్పుడు బాగానే చేశారు కదా సరే అమ్మా ఓకే అమ్మా రైట్ రైట్ క్లోజ్ చేస్తాను రూమ్స్ ఓకే అమ్మ విజయం గారు మైక్ ఆన్ చేసుకోండి అన్మ్యూట్ మై సెల్ఫ్ నొక్కండి అన్మ్యూట్ మై సెల్ఫ్ వెరీ గుడ్ మళ్ళీ 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 నొక్కండి ఓకే అమ్మ ఇప్పుడు ఈరోజు ఎవరమ్మా ఎవరితో కలిసి ప్రార్థన చేశారు ఝాన్సీ గారు ఓకే ఇంకెవరు వచ్చారమ్మా ఓకే ఓకే మంచిదమ్మా ఎలా అనిపించిందమ్మా మీకు మరి ఇలా రోజు ఇద్దరిద్దరు ఒక 10 నిమిషాల పాటు ప్రార్థన చేసుకుంటున్నాం అన్నమాట అమ్మా మరి సెల్ ఫోన్ వచ్చిన సాక్ష్యం చెప్పండి అందరికి
టెలిఫోన్ ఇంతకాలం లేక మాతో కలవలేకపోయారు. సాక్షి చెప్పండి. టెలిఫోన్ ఉండేదండి, చిన్న ఫోన్ తో ఏం మాట్లాడే. మా బాబు గారు స్కూల్లో ఆన్లైన్ క్లాసులు స్టార్ట్ చేయండి. కొత్త సెల్ తీసుకున్నానండి. తీసుకుని మొట్టమొదట ఈ ప్రోగ్రామే నేను పాల్గొనడానికి దేవుడు నాకు మంచి అవకాశం ఇచ్చారు. నాకోసం పాప కోసం కూడా ప్రార్థించండి. చిన్న పిల్లలకి ఆన్లైన్ క్లాస్ లో పెట్ల పట్టి పెద్దోడు సచ్చినట్టు కొనాల్సి వస్తుంది. ఇప్పుడు మొబైల్ ఫోన్స్ వస్తే కొన్నాం అనుకున్నారు, ఇవి సచ్చినట్టు కొనాల్సి వచ్చింది. అయితే అది దేవుని సేవకు ఉపయోగపడుతుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, ప్రైజ్ లార్డ్. వండర్ఫుల్, మంచి సాక్షి చెప్పారు. ఈరోజు మరి దివ్య కూడా ఇక్కడ నుంచి తను సండే స్కూల్కి అటెండ్ అవుతుంది, అలాగే సాయంత్రం ఫ్యామిలీ ప్రేయర్ కూడా వీళ్ళు అటెండ్ అవుతారు. రైట్, మరి ఈరోజు కొత్త వర్తమానం. మరి చర్చ్ లో ఇది అందరూ విన్నోళ్ళే, జీవజలముల చర్చ్ లో ఇది ఆల్రెడీ ఈ వర్తమానం విన్నాం. కొత్త వాళ్ళ కోసం దీన్ని మళ్ళీ బయటికి తీసుకొచ్చాం. మన ఈ ఫ్యామిలీ ప్రేయర్ లో కొత్త వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇది మరొకసారి. అయితే ఇది కూడా నేను ఒక్కొక్క పాయింట్ చొప్పున వెళ్తాను అన్నమాట. యాక్చువల్గా నోవహ వాళ్ళ కూర్చుని ఈ 10 ఆధ్యాత్మిక పాఠాలు ఉన్నది ఏదో తప్పు వచ్చింది ఇందులో, సెర్చ్ చేస్తాను. ఇప్పుడే సెర్చ్ చేయాలి మనం. ఓకే, ఆధ్యాత్మిక పాఠాలు. ఓకే రైట్, శ్రీకాకుళంలో 1983 నేను రక్షించబడినప్పుడు అప్పుడు కృపా సముద్రం టీచర్ గారు అని ఒక ఆధ్యాత్మిక తల్లి, మా ఆత్మీయ తల్లి గారు ఉండేవారు. టీచర్ గారు ఆవిడ అంటే గోడి శామ్యుల్ గారి దగ్గర కృపానంద గారు అసిస్టెంట్ పాస్ట్ గారు ఉండేవారు. ఆ పాస్ట్ గారి సతీమణి గారు కృపా సముద్రం గారు. అయితే కృపా సముద్రం గారు వాక్యాలు చెప్తుండేవారు, చాలా విషయాలు మాకు నేర్పిస్తుండేవారు అన్నమాట. చాలా సార్లు మమ్మల్ని కూర్చోబెట్టుకొని చక్కని మాటలు మాకు చెప్తుండేవారు. అప్పుడు ఆ మాటలు మేము నేర్చుకుని మేము ఇతరులకు చెప్పడం మొదలుపెట్టాం. అలాగా అమ్మగారి దగ్గర నేర్చుకున్న వర్తమానం ఇది నోవహ వాళ్ళ 10 ఆధ్యాత్మిక పాఠాలు. యాక్చువల్గా అమ్మగారు ఒకసారి ప్రార్థనలో ఉన్నారు. ప్రార్థనలో ఉండేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు 2 అవర్స్ ఈ నోవహ వాడ 10 ఆధ్యాత్మిక పాఠాలు నేర్పించాడట. పరిశుద్ధాత్మ డైరెక్ట్గా తనకు స్వరం ద్వారా 2 గంటల పాటు ఈ వర్తమానం తను నేర్చుకున్నారు. దేవుడే నేర్పించాడు. అయితే అమ్మగారి దగ్గర నేర్చుకున్న తర్వాత మేము వాటిని ధ్యానం చేస్తూ మరి మీకు అందజేయడానికి దేవుడు ఈరోజు మాకు అవకాశం ఇచ్చే నాకు. ఓకే, నోవహ వాడ గురించిన ఒక ప్రత్యేక విషయం ఏంటంటే వాడ గురించిన పరిచయం మీకు చెప్పాలి ఫస్ట్. ఇందులో మొత్తం 3 విషయాలు వాడ పరిచయం ఈరోజు బహుశా దానికి సమయం సరిపోవచ్చు. తర్వాత 2వది వాడలో 7 విషయాలు ఉంటాయి, 7 విషయాలు వాడ నిర్మాణం. తర్వాత 3 అనుభవాలు ఉంటాయి, మొత్తం 10 విషయాలు మనం నేర్చుకోబోతున్నాం. ఈ పరిచయంలో చూడండి, హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 7వ వచనం. ముందుగా చిన్న ప్రార్థన చేస్తాం. పరిశుద్ధ నీకు వందనాలు, నీ వాక్యం నేర్చుకుంటుండగా పరిశుద్ధాత్మ జ్ఞానం, జ్ఞాపక శక్తి, తెలివితేటలు, చురుకుదనం ప్రసాదించిన మరి భౌతిక విషయాల కోసం మేము ఎలాగైతే తెలివితేట కలిగి నిర్ణయాలు తీసుకుంటామో అంతకంటే చురుకుగా ఆధ్యాత్మిక విషయాల్లో నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి. భౌతిక విషయాల్లో తీసుకుంటున్న ఒక నిర్ణయం మరి భవిష్యత్ అంతటికి ఎలాగైతే మరి దారి చూపిస్తుందో అలాగే ఆధ్యాత్మిక విషయాల్లో కూడా మేము తీసుకున్న ఒక్కొక్క నిర్ణయం మా భవిష్యత్తుకు మా నిత్య జీవితానికి దారి చూపిస్తుందని తెలుసుకొని మరి గట్టి బలమైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయం చేయండి. పరిశుద్ధాత్మ దేవా సహాయం చే, సహాయం చే, సహాయం చే, సహాయం చే. మీ అద్భుత కార్యం ఒక్కొక్కరిలో జరిగించదాన, ఒక్కొక్కరి జీవితంలో జరిగించు ప్రభా, ఆయన ఒక్కొక్క కుటుంబంలో జరిగించు ప్రభా. ఈ నామాన్ని ఘనపరచమని యేసునామంలో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. మరి ఓడ అనగానే యేసు ప్రభు రక్షణ ఓడ అని మనం నేర్చుకున్నాం చాలాసార్లు కదండి. యేసు ప్రభు రక్షణ ఓడ అని నేర్చుకుంటూ వచ్చాం. అయితే ఇప్పుడు ఇది ఒక విశ్వాసీ జీవితంగా మనం నేర్చుకోబోతున్నాం.
ఒక విశ్వాస జీవితం. ఎందుకంటే హెబ్రీ పత్రిక 11 ఏళ్ళ ఉంది. సారీ కొంచెం వేనే విశ్వాసమును బట్టి నోవహు అది వరకు అంటే అంతవరకు అర్థం అండి. ఇది వరకు అంటే ఇంతవరకు. బైబిల్ భాష కొంచెం కన్ఫ్యూజన్ ఉంటుంది. అది వరకు అంతవరకు ఇది వరకు అంటే ఇంతవరకు రాసేసుకున్న అవసరం అయితే విశ్వాసం బట్టి నోవహు అంతవరకు చూడని సంగతులు గురించి. అంతవరకు ఏం చూడలేదు? వర్షం చూడలేదు కదండి, వరదలు చూడలేదు, వాడ ప్రయాణం అనేది చూడలేదు, నీళ్లలో ప్రయాణం అనేది తెలియదు. అసలు వాడనే ఒక ప్రయాణ సాధనమే తెలియదు. కనుక ఏమీ తెలియదు. నోవహు ఎప్పుడు వాటి కోసం వినలేదు. కనీ విని ఎరగని విషయాలు అనమాట. అది వరకు అంతవరకు చూడని సంగతులను గూర్చి దేవుని చేత హెచ్చరింపబడి, హెచ్చరింపబడిన తర్వాత ఏమైంది? భయభక్తులు గలవాడై తన ఇంటి వారి రక్షణ కొరకు ఒక ఓడను సిద్ధము చేశాను. అందువలన అతడు లోకం మీద నేరస్థాపన చేసి విశ్వాసమును బట్టి కలుగు నీతికి వారసుడాయను అనే అభిప్రాయం ఉంది. అంటే ఒక విశ్వాస జీవితానికి గుర్తుగా ఈ ఓడను మనం నేర్చుకుంటున్నాము. ఇది ఒక ఫ్రేమ్ అండి. ఇప్పుడు ఓడ అనే ఫ్రేమ్లో 10 ఆధ్యాత్మిక విషయాలు ఇన్సర్ట్ చేసి నేర్చుకుంటున్నా అంటే ఆ 10 ఆధ్యాత్మిక విషయాలు మర్చిపోకుండా ఈ ఓడ డిజైన్ మనకు ఉపయోగపడుతుంది అంతే తప్ప ఖచ్చితంగా దానికి ఇదే అర్థం అని మాత్రం కాదండి. మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవడంకే తప్ప నేను 10 విషయాలు చెప్తాను, 10 అంటే దీనికి ఇది సూచన, దీనికి ఇది సూచన అంటే అది కేవలం దానికి మాత్రమే కాదు. ఒక పదానికి ఎన్నో అర్థాలు ఉండొచ్చు, కానీ విశ్వాస జీవితం అనే సందర్భంలో మనం ఇలా అర్థం చేసుకుంటాం. ఓకే అండి. కాబట్టి ఇక్కడ కూడా ఒక వాడ అనేది విశ్వాసానికి కనెక్ట్ అయి ఉంది. విశ్వాసం బట్టే కదా వాడ తయారు చేశాడు, విశ్వాసం లేకపోతే చేయలేడు కదా. కాబట్టి విశ్వాస జీవితానికి ఓడ కనెక్ట్ అయి ఉంది. ఓకే, మరి ఈ ఇంకొక వచనం చూడండి. మొదటి తిమోతి పత్రిక 1:18-19 నా కుమారుడైన తిమోతి, నీవు విశ్వాసమును మంచి మనస్సాక్షియు కలిగిన వాడవై నిన్ను గూర్చి ముందుగా చెప్పబడిన ప్రవచనములు చొప్పున ఈ మంచి పోరాటము పోరాడవలనని వాటిని బట్టి ఈ ఆజ్ఞను నీకు అప్పగించుతున్నాను. అట్టి మనస్సాక్షిని కొందరు తోసివేసి విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు. ఏమిటండి, కొంతమంది విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వలె చెడి ఉన్నారు అంటే ఇప్పుడు అయితే అర్థం ఏంటి? ఒక విశ్వాస జీవితం ఒక ఓడ లాంటిది. ఎలా అయితే ఓడ ఎలాంటిదో? ఆది కాండం 6 తప్ప ఇంకెక్కడా మనకి లేదు. అపోస్తుల కార్యంలో కూడా ఉందండి. అపోస్తులైన పౌలు వాళ్ళందరూ వెళ్ళిన ఓడ బద్దలైపోతుంది కదండి. అక్కడ ఇసుక తిప్పులు తగులుకొని బద్దలైపోతుంది. అదొక ఉదాహరణ ఉంది. అయితే ఇక్కడ పక్క వరదల్లో కూడా ఏమీ కాని చెక్కు చెదరని ఓడ మనకు కనిపిస్తుంది అవహ కాలంలో. కనుక విశ్వాస విషయమై ఓడ బద్దలైపోయిన వారి వల్ల కొంతమంది చెడిపోయారు. ఎందుకంటే వాళ్ళ ఓడ దేవుడు చెప్పిన పద్ధతిలో కట్టబడలేదు, దేవుని వాక్య ప్రకారం నిర్మించబడలేదు, దేవుని ఆజ్ఞలలో అది అమర్చబడలేదు. కాబట్టి ఆ ఓడ బద్దలైపోతుంది. మన విశ్వాస జీవితం కూడా 10 విషయాలు అంటే 7 లక్షణాలు 3 అనుభవాలండి. మనం 7 లక్షణాలు 3 అనుభవాలతో మనం ఈ వర్తమానం నేర్చుకోబోతున్నాం. కనుక ఇప్పుడు విశ్వాస విషయమే ఓడ బద్దలైపోయిన వారి వల్ల చెడిపోతామా, లేకపోతే విశ్వాస విషయమే మరి ప్రయాణం చేసే దేవుని శక్తితో కాపాడబడే భద్రపరచబడే ఓడగా ఉంటామని ఇప్పుడు మనం ఆ 10 విషయాలు మనలో ఉన్నాయో లేవో చూసుకోవడం బట్టి నిర్ణయించుకుంటాం. ఓకే అండి. ఇప్పుడు చూడండి, ఓడ నిర్మాణం, ఆత్మీయ అర్థాలు అన్వయింపు 7 విషయాలండి. అది కాను 6:22 నోవహు అలాగు చేసిన, అట్లు చేసినంటే అలాగు చేసిన, ఎలాగూ
దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారము యావత్తు చేశాడు. వాడు దేవుడు చెప్పిన చొప్పున ఎగ్జాక్ట్ గా చేశాడు. తన సొంత విషయాలు కలపలేదు, తన సొంత జ్ఞానం ఉపయోగించలేదు, దేవుని డిజైన్ లో అంగుళం కూడా తగ్గలేదు. నోవహు దేవుడు అతనికి ఆజ్ఞాపించిన ప్రకారం యావత్తు, యావత్తు అంటే 100% అర్థం, యావత్తు చేశాడు. ఇప్పుడు మన జీవితంలో కూడా దేవుడు చెప్పిన ప్రకారం మనం యావత్తు చేయవలసిన వారమేను. అప్పుడే మన విశ్వాస విషయమైన ఓడలు భద్రంగా ఉంటాయి, కాపుదల్లో ఉంటాయి, చివరి వరకు ఈ విశ్వాస యాత్రలో సాగుతాయి. ఓకే అండి, రైట్. నెక్స్ట్ చితిసారకపు ప్రాణం నెంబర్ 1. 7 లక్షణాలు అనుకున్నాడు, అయితే ఒక పని చేద్దాం ఈరోజు మొత్తం అన్ని ఆ 10 పాయింట్లు మీకు చూపించేస్తాను. ఓడ చితిసారకపు మ్రానుతో చేసుకోవాలి, దాన్ని ఎవర్ గ్రీన్ ట్రీ అన్నారు, అది పచ్చని జీవితానికి గుర్తుగా ఉంది. 6:14 ఉంది, చితిసారకపు మ్రానుతో నీ కొరకు ఓడను చేసుకునము, అరలు పెట్టి ఆ ఓడను చేసి లోపటను వెలుపటను దానికి కీళ్ళు పోయేవరను. నెంబర్ 2, ఇప్పుడు జస్ట్ మీకు అంత పరిచయం చేస్తాను. 7:8 కూడా పచ్చని జీవితం కూర్చుని విషయాలు ఉంటాయి. యెహోవా నమ్ముకున్న వాడు ధన్యుడు, యెహోవా వానికి ఆశ్రయముగా ఉండను, వాడు జలముల యొద్ద నాటబడిన చెట్టు వలె ఉండను, అది కాలువల వారు దాని వేళ్ళు తన్నును, వెట్ట కలిగిన నువ్వు దానికి భయపడదు, దాని ఆకు పచ్చగా ఉండను, వర్షము లేని సంవత్సరమున చింతనందుదు కాపు మనదు. కరెక్ట్ గా ఇప్పుడు కరోనా వైరస్ లాక్డౌన్ టైం, ఇప్పుడు అలాగే పరిస్థితులు వచ్చేసాం మనం. జీతాలు లేవండి, సగం సగం జీతాలు ఇస్తున్నారు, అప్పుడేంటి వర్షం లేకపోవడమే కదా. అయినా యేసు ప్రభు నమ్ముకున్న బిడ్డలు చింతన ఉండట్లేదు, కాపు మానట్లేదు, ఖర్చులు మానట్లేదు, అవే ఖర్చులు, అవే ఫుడ్ ఏమి మనం సెకండ్ క్లాస్ రైస్ వెళ్ళిపోలేదు, సెకండ్ క్లాస్ పప్పు, సెకండ్ క్లాస్ నూనె, అదే క్వాలిటీ రైస్, అదే క్వాలిటీ ఆయిల్, అదే క్వాలిటీ పప్పులు, అదే మన ప్రయాణ, మన తాలూకా ఆ ఇంట్లో ఇవ్వాల్సిన దేవు కానుకలు ఇస్తున్నాము, పాస్టర్లకు ఇస్తున్నాము, మరి పేదలకు ఇస్తున్నాము మనం, అవి కూడా మానుకోలేదే అని ఏమి మానలేదు. వర్షం లేదు, ఇప్పుడు మనకి ఆదాయం లేదు, మరి సంపాదన లేదు, అన్ని తగ్గిపోయాయి. అయినా సరే వర్షం లేని సంవత్సరం చింతనందము కాపు మానం, అటువంటి పరిస్థితిలోకి వచ్చేసాం. దేవుని స్తోత్రం, హల్లెలూయ. తర్వాత లోపటను వెలుపటను కీలు పూయట అంటే అపవాదికి చోటి అని శరీర ఆత్మల భద్రత. లోపట అంటే ఆత్మ, బయట అంటే శరీరం అన్నమాట. చితిసారక ప్రాంతంతో నీ కొరకు వాడను చేసుకుని అరలు పెట్టి ఆ వాడను చేసి లోపటను వెలుపటను దానికి కీలు పూయవలను. అంటే ఇక్కడ 2 కొరింథీ పత్రిక 7:1 ప్రియులారా మనకి వాగ్దానం ఉన్నావు గనక దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనచ్చు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మషము నుండి మనల్ని పవిత్రులుగా చేసుకుందాము. అది కీలు పూసే అనుభవం. చితిసారకుమారంటే ఎప్పుడు పచ్చగా ఉండే అనుభవం. కీలు పూయడం అంటే శరీరాన్ని ఆత్మని పరిశుద్ధంగా కాపాడుకోవడం. ఇక 3వది, ఓడ నిర్మాణ కొలతలు క్రమశిక్షణతో కూడా క్రైస్తవ జీవితం అంట. 6:15 నీవు చేయవలసిన విధమిది, ఆ ఓడ 300 మూరల పొడుగు, 50 మూరల వెడల్పు, 30 మూరల ఎత్తున కలదయ్య ఉండవల్ల దానికి ఖచ్చితంగా కొలతలు ఇచ్చాడు. ప్రభా మరి కొంచెం పొడుగు పెంచుదామా, కొంచెం వెడల్పు తగ్గిద్దామా అంటే నో, నేను చెప్పినట్టే చేయాలంటాడు దేవుడు. అంతే, దేవుని లెక్కల్లో క్రమశిక్షణతో మనం జీవిస్తాం, ఎక్కువ కాదు తక్కువ కాదు అనమాట. ఓకే, తర్వాత అది దానికి సంబంధించి సపోర్టింగ్ రెఫరెన్స్ FC 3:18, మీరు దేవుని సంపూర్ణత ఎందుకు పూర్ణలగినట్లుగా ప్రేమ ఎందు వేరు పాడి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు పొడుగు లోతు ఎత్తు ఎంతో గ్రహించుకున్నట్టుకును జ్ఞానమును పెంచిన క్రీస్తు ప్రేమను తెలుసుకున్నట్టుకును తగిన శక్తి గల వారు కావాలని ప్రార్థిస్తున్నాను. మరి వాడికి ఎలాగైతే పొడుగు వెడల్పు లోతు ఎత్తు ఉన్నాయో అలాగే మన జీవితంలో కూడా మరి ఉంటాయి. అది దేవుడు మనం నేర్పిస్తాడు. మనం నెక్స్ట్ వారాల రోజుల్లో ఇవన్నీ కూడా క్లియర్గా నేర్చుకుంటాం. తర్వాత 1, కిటికీ.
ఓడకు ఆరు పదాలు, ఆ ఓడకు కిటికీ చేసి పైనుండి మూరుడు క్రిందికి దాన్ని ముగించవలను అంటాడు. అంటే అది ప్రార్థన జీవితానికి. ఎందుకంటే దానియేలు యెరూషలేము తట్టు కిటికీ తెరిచి ప్రార్థన చేస్తూ వచ్చాడు కదండి. కనుక కిటికీ అంటే ప్రార్థన జీవితం. మన జీవితపు ఓడలకు ఒక ప్రార్థన జీవితం అనే కిటికీ ఉండాలి. తర్వాత అది దానియేలు ఆరు పదిలో ఉందండి. అది తన ఇంటి పై గది కిటికీలు యెరూషలేము తట్టును తెరవబడి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయొచ్చు, ఆయన స్తుతించవచ్చును. దానియేలు 6:10. ఆ తర్వాత ఒక తలుపు, యెషయా ద్వారం ఆదికాండం 6:16. ఆ ఓడక ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను. దాని తలుపు యేసుక్రీస్తే. కాబట్టి యోహాను 10:9 ప్రభు ఏమన్నాడు, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు, బయటికి వచ్చు, మేతమయ్యను. ఈ ద్వారం కోసం కూడా మాట్లాడుకుందాం. తర్వాత మూడు అంతస్తులు ఉండాలి, క్రీస్తులో, నీటిలో, ఆత్మలో బాప్తీసం అనేది ఆ మూడు అంతస్తులు. 6:16, ఆ ఓడకు కిటికీ చేసి పైనున్న మూరుడు కిందికి దాన్ని ముగించవలను, ఓడ తలుపు దాని ప్రక్కన ఉంచవలను, క్రింది అంతస్తు, రెండవ అంతస్తు, మూడవ అంతస్తు కాదుగా చేయవలను. మూడు అంతస్తులు అంటే క్రీస్తులో బాప్తీస్మం, నీటిలో బాప్తీస్మం, పరిశుద్ధాత్మలో బాప్తీస్మం. తర్వాత అదే అపోస్తల కార్యం 2:30 చూడండి. మీరు మారు మనసు పొంది అంటే క్రీస్తులో బాప్తీస్మం, పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు యేసు క్రీస్తునామం బాప్తీసం పొందాలి, అది నీటిలో బాప్తీస్మం. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరం పొందదు, అది పరిశుద్ధాత్మలో బాప్తీసం అన్నమాట. తర్వాత 7, నానా విధమైన ఆహార పదార్థములు అంటే సమృద్ధి అయిన వాక్యాహారం. మనం చదువుకున్నాం ఆదికాండం 6:21 మరియు తిరుడుకు నానా విధమైన ఆహార పదార్థం కూర్చుకొని నీ దగ్గర ఉంచుకుని నీకు నువ్వు వాటికి ఆహారం అని చెప్పాను. అదేంటి యోహాను 6:51, పరలోకముని దిగి వచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనా ఈ ఆహారం భుజించితేనే వాడు ఎల్లప్పుడూ జీవించాడు. మరియు నేను ఈ ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయంగా చెప్తున్నాను. కనుక మన జీవిత బోడలో సమృద్ధి అయిన ఆహారంగా యేసుక్రీస్తే ఉంటాడు. కొలసీ 3:16 ప్రకారం సమస్త విధమైన జ్ఞానంతో క్రీస్తు వాక్యం మీలో సమృద్ధిగా నివసింపనేయుడి. క్రీస్తు వాక్యం అనే ఆహారం మనలో సమృద్ధిగా ఉండాలి. ఇప్పుడు మూడు అనుభవాలు జస్ట్ నీకు అవుట్లైన్ చూపించేసి నెక్స్ట్ రేపటి నుంచి వివరిస్తాను. 7 లక్షణాలు ఓడ జీవితం ఆత్మీయ అర్థాల అన్వయింపులో మూడు విషయాలు ఏంటి, ఆదికాండం 7:17, 17:18, 18:18, 8:3 3వచనం. ఓడ పైకి లేచను, పరలోకానికి చేరువగా జీవించుట. ఏడు 17, ఆ జల ప్రవాహము 4 దినములు భూమి మీద ఉండగా జలములు విస్తరించి ఓడను తెరచేసిన అది భూమి మీద నుండి పైకి లేచను. అంటే దేవునికి దగ్గరగా జీవించను, భూసముద్రం ఆకర్షణ విడిచిపెట్టేసి, శరీరాశ నేత్రాశ జీవకుటుంబం విడిచిపెట్టేసి దేవుని వైపుగా మనం జీవించడం అన్నమాట. తర్వాత కొలసీ పత్రికలో ఉంది కదా 3:3 మీరు క్రీస్తు కూడా లేపడిన వారైతే పైనున్న వాటిని వెతకుడి, అక్కడ క్రీస్తు దేవుని కృపార్శ్వం కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే కానీ భూ సంబంధమైన వాటి మీద మనస్సు పెట్టుకునకుడి. తర్వాత మన పౌరస్థితి ఫిలిప్పీ 3:19-20, మన పౌరస్థితి పరలోకమందున్నది. కాబట్టి మనం భూమిని విడిచిపెట్టి పైకి లేచారు భూలో పరలోక పౌరసత్వంలోకి వెళ్తాం. ఓకే అండి. తర్వాత ఓడ నీళ్ల మీద నడిచిన యేసు వైపు చూస్తున్నాడు. 7:18, జలమును భూమి మీద ప్రచండముగా ప్రబలి మిక్కులు విస్తరించినప్పుడు ఓడ నీళ్ల మీద నడిచను. హబక్కూకు 3:19, ప్రభువు యెహోవాయే నాకు బలము, ఆయన నా కాళ్ళను లేడి కాళ్ళ వలె చేయను, ఉన్నత స్థలం మీద ఆయన నన్ను నడవ చేయను, నడిపిస్తాడు, ముందుకు నడిపిస్తాడు, జల ప్రళయంలో మనకు ముందుకు నడిపించే దేవుడు మనకున్నాడు. అలాగే ఫిలిప్పీ పత్రికలో అంటాడు, ఇదివరకే నేను గెలిచితనైనాను, ఇదివరకే సంపూర్ణ సిద్ధి పొందుతున్నాను, నేను అనుకుంటలేదు కానీ నేను దేని నిమిత్తం క్రీస్తు యేసు చేత పట్టబడుతున్నాను, దాన్ని పట్టుకోవాలని పరిగెత్తుతున్నాను అంటాడు, పరిగెడుతున్నాను అంటాడు ఫిలిప్పీ 3:12. తర్వాత హెబ్రీ 12, ఇంత గొప్ప సాక్షి సమూహం మేఘం వలె మనల్ని ఆవరించినందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టి విశ్వాసము కర్తవ్య దాన్ని కొనసాగించబడని యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెంలో ఓపికతో పరుగెత్తుతము. ఇక చివరిగా
ఓడ కొండల మీద నిలిచను పరలోక రాజ్యం నిలుచుట ఆది కాండం 8:4-7 ఓడ అరారాతి కొండల మీద నిలిచను అంటే యెషయా 25:6 ఈ పర్వతం మీద అంటే నిత్య జీవితం కొత్త ఆకాశం కొత్త భూమి లేకపోతే 1000 పరిపాలన కూడా అంతకు ముందే వస్తుంది ఈ పర్వతం మీద సైన్యములకు అధిపతి యెహోవా సమస్త జనముల నిమిత్తము క్రొవ్విన వాటితో విందు చేయను మట్టి మీద ఉన్న ద్రాక్షారసంతో విందు చేయను మునుగ్గా క్రొవ్విన వాటితో విందు చేయను మట్టి మీద నిర్మల ద్రాక్షారసంతో విందు చేయను కదండి తోడేలు గొర్రెపల్లి యొక్క వాసము చేయను చిరుతపుల్లి మేకపల్లి యొక్క పండుకొను దూడయు కొదమ సింహం పెంచబడిన కొడయు కుడుకొనుగా బాలుడు వాటిని తోడును ఆవులు ఎలుగులు కుడిమేయును వాటి పిల్లలు ఒక చోట పండుకొను ఎద్దుమేయనడు సింహం గడ్డమేయను ఇవన్నీ కూడా దేవుని రాజ్యంలో మనం చేరినప్పుడు అద్భుతాలు యెషయా 2:2 అంచి దినముల పర్వతం పైన యెహోవా మందిర పర్వతము పర్వత శిఖరం స్థిరపరచబడి కొండల కంటే ఎత్తుగా ఎత్తబడును ప్రవాహం వచ్చినట్లు సమస్త అన్ని జనులు దానిలోనికి వచ్చేదరు కనుక ఈ విధంగా మనం 10 విషయాలు నేర్చుకోబోతున్నాం మనం వాటి కోసం సిద్ధపడదాం ప్రతిరోజు ఆ ఆదికాండం 6:7-8 చదువుకుంటూ రండి ప్రార్థన చేయండి దేవుడు ఒక్కొక్క అనుభవం ద్వారా మనతో ఏం మాట్లాడతాడో చూద్దాం మనం ఆ శ్యామలమ్మ ప్రార్థన చేస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి యేసయ్య మీకు వందనాలు ప్రభా నీ కృపలో తండ్రి మరి ఇంతవరకు కూడా నాయన మరి ఫ్యామిలీ ప్రేయర్ లో ప్రభా మేము అనేక విషయాలు నేర్చుకోవడానికి మీరు ఇచ్చిన ధన్యతను బట్టి మీకు వందనాలు ప్రభా మరి ఇప్పుడు తండ్రి మేము వినిన ప్రభా నోవాహు ఓడతో ఓడను ఎలా చేయించావో అది ఎన్ని రకాలుగా మేము అర్థం చేసుకోవచ్చో మా జీవితాలకు ఎలా అప్లై చేసుకోవాలో అవన్నీ కూడా మీరు మాకు తెలియపరచబోతూ ఉన్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి మరి అన్నకి ఇచ్చినటువంటి ఆసక్తిని బట్టి నీకు వందనాలు ప్రభా మరి ఇంతమందిని అనేక రీతుల్లో గైడ్ చేస్తూ ప్రభా అనేక అంశాలు మాకు తెలియపరుస్తూ నడిపిస్తున్న గొప్ప విధానాన్ని బట్టి నీకు వందనాలు మాకు ఇచ్చిన ఈ జూమ్ యాప్ వల్ల మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ఇది మాకు ఫ్యూచర్ ఎటువంటి ప్రాబ్లం కూడా కాకుండా ఉండటానికి కూడా మీరే సహాయం చేయండి చిన్న ప్రతి ఒక్క బిడ్డ యొక్క కుటుంబాన్ని బట్టి ప్రార్థన చేస్తున్నాం తండ్రి ఏ ఫ్యామిలీ అయితే ఇక్కడ చేరి ఉన్నారో నేను ఆ కుటుంబాల్లో తండ్రి ఏ అవసరతలు ఉన్నాయో తండ్రి ప్రభు అన్ని కూడా మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి ప్రతి కుటుంబాన్ని మీరు ఆరోగ్యపరంగానూ ప్రభు సమాజపరంగానూ తండ్రి అన్ని విషయాల్లో మీరు కృప చూపించండి వారి వారి ఉద్యోగాల్లో మీ యొక్క సహాయాన్ని అనుగ్రహించండి కాపుదల భద్రతనివ్వండి తండ్రి మేము అనేక పనుల మీద ప్రభు బయటకు వెళ్ళవలసి వస్తూ ఉంది తండ్రి మరి ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రభా మమ్మల్ని వైరస్ అంటనీయకుండా మీరు కృప చూపిస్తున్నారు తండ్రి ఇక ముందు దినాలలో కూడా ప్రభా మరి మా చుట్టూ కూడా నీ ప్రత్యేక కంచె పరిశుద్ధాత్మ తోడు ఉంచమని అడుగుచున్నాం తండ్రి మేమందరం ఎంతో గొప్ప సాక్షులముగా నిలబడటానికి మీరే మాకు సహాయం చేయమని అడుగుచు ఈ రాత్రి కాలంలో మా కుటుంబాలన్నీ మేము భద్రత అప్పగించుకుంటూ మరలా మేము తిరిగి కలుసుకుని పర్యంతము నీ కృప నీ దీవెన నీ సహాయం నీ కాపుదల అందరిపైన ఉంచమని అడుగుచు మరి ముఖ్యంగా అన్న పైన ప్రత్యేకమైన మీ ఆరోగ్యపు రెక్కల నీడలు అన్నను భద్రపరచమని అడుగుచున్నాం తండ్రి సమస్త విధమైన శోధన నుంచి వేదాల నుంచి మమ్మల్ని అందరినీ తప్పిస్తూ కాపాడుచు భద్రపరుస్తున్న గొప్ప దేవ మరి ఒకసారి నీకు వందనాలు చెల్లించుకుంటూ యేసు నామములో బ్రతిలాడి వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక నీ రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్టు భూమి మీద నెరవేరును గాక మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము మా ఎడల అపరాధము చేసి వారు మేము క్షమించు ప్రకారము మా అపరాధము క్షమించు మమ్మల్ని శోధనలోకి తేక కీడును తప్పించుము రాజ్యము శక్తి మహిమ నిరంతరము నీవై ఉన్నవి తండ్రి ఆమేన్. పరమ తండ్రి యొక్క ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు యొక్క అద్భుతమైన కృప పరిశుద్ధాత్మ దేవునికి అన్యోన్య సహవాసము శాంతి సమాధానములు ఇప్పుడు ఎల్లప్పుడూ ఆయన రాకడ పర్యంతము మన జీవితం ముగించే వరకు సదాకాలం మనకు తోడండి. ఆధ్యాత్మికంగా ఆర్థికంగా ఆరోగ్య విషయంలో అన్ని విషయాల్లో వర్ధిల్ల చేయను గాక. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా
అందరికి వందనాలండి. మరి ఫ్యామిలీ ప్రేయర్ అనే చెట్టు నుండి రెండు కొమ్మలు వచ్చాయి. ఒక కొమ్మేమో పిల్లలకి సంగీతం, రెండో కొమ్మ పెద్దలకి సంగీతం. కాబట్టి ఇప్పుడు రెండో కొమ్మ మీదకి ఎక్కిస్తారు మహర్షి గారు. అందరికి వందనాలండి, పెద్దలకి అందరికి నమస్తే. ఆశీర్వాదం గారు, డాక్టర్ గారు, సత్కుండరావు గారు, అయ్యా ఆనంద్ బాబు గారు ఇంకా మరి అందరూ దయచేసి రండి 8:30 తర్వాత. కొత్త కీర్తనలు, కొత్త కొత్త గీతాలు ఇవన్నీ నేర్చుకున్నాను కదా. ఓకే సార్, అయ్యా రండి, థ్యాంక్ యూ. రావాలి ఝాన్సీ గారు, మీరు పాట నేర్చుకోవడం రావాలి. మీ వియంకరాలు అందరు కూడా వస్తారు. వసంత్ కుమార్ గారు బాగుంటది గొంతు, నా గొంతు బాగోదండి. లేదమ్మా బాగా పర్లేదు. ఇప్పుడు ఆశీర్వాదం గారు, తిమోతి గారు వీళ్ళందరూ పాడేస్తున్నారమ్మా, మరి మీకే మీకు వచ్చా పాట మీకు. థ్యాంక్ యూ అండి. ఓకే రైట్, ప్రైజ్ అండి అందరూ.